Good afternoon, everyone. It is a great pleasure for me indeed to introduce our next speaker, Dr. Venkateswar Rao. Dr. Venkateswar Rao completed his MBBS and MD, currently practicing in Vijayanagaram of AP. For his credit, he was awarded 10 national awards, including Outstanding Young Doctor Award. Dr. Rao is also advisor member of different social and cultural organizations. Dr. Rao conducted many awareness programs on health education. During COVID time, his programs are commendable. Dr. Venkateswar Rao is a medical practitioner and a social worker, worked extensively on different problems in the society with the help of various voluntary organizations. Today, he will deliver a lecture on the topic, Role of Yoga in COVID-19. Let us welcome Dr. Venkateswar Rao Garu. Over to you, Dr. Venkateswar Rao Garu. Sir. Thank you, Sadashiva Reddy Garu. Jai Gurudev. నాకు ఇప్పటి వరకు ప్రాబ్లీ విత్ ది రిక్వెస్ట్ ఆఫ్ సదాశివరెడ్డి గారు ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ తెలుగు ఫర్ ది మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ తెలుగు పీపుల్ ఆర్ దేర్ యూ కెన్ సీ మై స్లైడ్స్ సో దట్ యూ కెన్ ద పీపుల్ హు ఆర్ హు కెనాట్ అండర్స్టాండ్ తెలుగు దే కెన్ సీ మై స్లైడ్స్ సో దట్ ద మోస్ట్ పీపుల్ కెన్ బెనిఫిట్ ఇన్ దిస్ కోవిడ్ పీరియడ్ అగైన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు రవిశంకర్ జీ ఫ్రమ్ తెనుకొండ హూ ఇన్స్పైర్డ్ మీ for all these activities for the last 6 to 7 months. I had very good association with Ravi Shankar ji and my past Guruji, even Raghu Guruji also participated in this program. I am very thankful to all the participants who have given this nice opportunity to speak important topic of role of yoga in COVID-19. So how many of you believe that the COVID pandemic is over? As if the people who are roaming in the roads, మన అందరికీ అర్థమవుతుంది ఏంటంటే ఇంట్లో కూర్చున్న మనకి కోవిడ్ అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది తప్ప మన మనసు యూ గో అవుట్ దేర్ ఇస్ నో డిసిప్లిన్ ఫాలోడ్ ఇన్ ది పబ్లిక్ ఏరియాస్ నన్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ది సొసైటీ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ది బేసిక్ 3 ప్రిన్సిపల్స్ దట్ ఇస్ SMS దట్ ఇస్ ది సోషల్ డిస్టెన్సింగ్ and masking and even sanitization of the hands. So the SMS program is not followed vigorously in the public. So I want to talk actually mana edithe pandemic present COVID-19 pandemic annadi still going on. Even yesterday World Health Organization has declared there is a lot of threat till February. Endukosam ante ద కంట్రీస్ వేర్ దేర్ డ్రాప్ ఆఫ్ ది కేసెస్ మనకి ఎక్కడైతే ఏ కంట్రీస్ లో అయితే మన కేసెస్ డ్రాప్ అవుతూ వచ్చినాయో ఆ కంట్రీస్ వాళ్ళు రీసెర్చ్ అయినాయి ఈవెన్ ఇండియాలో అప్ టు సెప్టెంబర్ 17th వరకు కేసెస్ ఎవ్రీ డే ఆల్మోస్ట్ 96 to 1 lakh కేసెస్ పెర్ డే వస్తుండేవి అక్కడి నుంచి గ్రాడ్యువల్ గా వాళ్ళు డ్రాప్ అవుతూ మే 23rd కి 56,000 కేసెస్ పెర్ డే మనకి వస్తుంది డ్రాప్ అయింది స్టార్ట్ అయింది So here we are also anticipating the second wave may start because now entire country is celebrating Vijayadashmi and Deepavali in future and at local areas local goddesses festivals are also there so there is a high possibility of resurgence of the cases COVID cases so manandarki telusu the three basic principles required for the prevention of the COVID మనందరూ తెలుసు మనకేంటి మన ఇమ్యూనిటీ బాడీకి ఇమ్యూనిటీ మనం మెయింటైన్ అవ్వాలంటే మనకి హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండాలని చెప్పాము అలాగే మంచి గుడ్ స్లీప్ ఉండాలని చెప్పాము అండ్ మంచి ఎక్సర్సైజ్ చెప్పాలని చెప్పాము మనందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ కోవిడ్ అన్న ప్రాబ్లం ఎందుకు మనకి ఇంతకీ పెరుగుతుంది ఇండియాలో దో రికవరీ రేట్ ఇస్ గుడ్ మార్టాలిటీ ఇస్ లో బట్ స్టిల్ కేసెస్ ఏమో మనకి ఎందుకు పెరుగుతున్నాయి ఎందుకోసం అంటే పీపుల్ ఎర్లియర్ ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్ ఏప్రిల్ మే పీపుల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది టెస్టింగ్ ఇప్పుడు ఏమైంది పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ ఫర్ ది టెస్టింగ్ మనం చేద్దాము ఎవ్రీడే 1 crore టెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేస్తున్నా సరే పీపుల్ ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఎందుకోసం అంటే ఒక రకమైన ముందులో భయపడేవాళ్ళు అలాగే బరి తగ్గింపులోకి వచ్చారన్నమాట అది సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే కోవిడ్ పాండమిక్ అన్నది మనకు రాలేదు ఎస్పెషల్లీ ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
రీసెంట్ గా మనం చేసిన అనౌన్స్మెంట్ ఏంటంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 26 lakh కేసెస్ ఇన్ వన్ డే బై ది మంత్ ఆఫ్ ఫిబ్రవరి. ఎందుకు వస్తుందంటే మనకి చెప్పలేము, ఎందుకంటే ఈ పండుగలు సీజన్ మూలంగా ఏదైతే పండుగలో పీపుల్ ఎక్కువ పీపుల్ బయట పబ్లిక్ లో మూవ్మెంట్ అవుతున్నది, దాంతో ప్రాబ్లమ్ జరుగుతూ ఉన్నది అనమాట. మన అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎర్లియర్ పార్ట్ ఆఫ్ ది మనకి కోవిడ్ లో మనకి డ్రగ్స్ దొరకడం కష్టమయ్యేది, ఆక్సిజన్ దొరకడం కష్టమయ్యేది, ఈవెన్ బెడ్స్ దొరకడం కూడా మనకి చాలా డిఫికల్ట్ అవుతుండేది అనమాట. అది ఇన్ని జరిగినా సరే పీపుల్ లో ఇన్ని జరిగినా సరే ఇప్పటికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా కేర్ఫుల్ గా ఉంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఏదైతే మనకి కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయో అన్ని కేసెస్ సరిపోయినంత హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో లేదు ప్రస్తుతానికి. నా పర్సనల్ గా నేను చాలా కేసెస్ చూశాను, చాలా కేసెస్ లో ఈవెన్ పేషెంట్ కి ఆక్సిజన్ దొరక్క ఇబ్బంది పడి డెత్ అయ్యే పరిస్థితి దాకా ఉన్నారు. మన అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అసలు ఏ విధంగా మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది మనకి హార్మ్ చేస్తుంది అని తెలుసుకోవాలి. మన ఇప్పుడు అందరూ ఇప్పటి వరకు మాట్లాడిన స్పీకర్స్ అందరూ కూడా దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ నెరేటింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ బాగుండాలంటే యూ షుడ్ ప్రాక్టీస్ యోగా, యూ షుడ్ ప్రాక్టీస్ ప్రాణాయామ, యూ షుడ్ ప్రాక్టీస్ మెడిటేషన్ అనేది మనం చెప్తా వస్తున్నారు. హౌ ఇట్ అది ఏ విధంగా మనం సైంటిఫిక్ గా అది చేస్తానని నేను ఫ్యూచర్ స్లైడ్స్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ మన ఒక వైరస్ ని ఒక కీ కింద ఊహించుకుంటే, కీ లాక్ అండ్ కీలో కీ కింద ఊహించుకుంటే, వన్స్ ఇట్ ఎంటర్స్ ఇంటు ది బాడీ, మన బాడీలోకి ఎంటర్ అవడానికి ఏంటంటే 3 routes ఉన్నాయి. 1 ఇస్ ఐ, 2nd వన్ ఇస్ నోస్, 3rd వన్ ఇస్ మౌత్. ఈ 3 మ్యూకస్ మెంబ్రేన్స్ ద్వారా కానీ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అవగానే ఇట్స్ లుకింగ్ ఫర్ దిస్, ఇట్స్ సెర్చింగ్ ఫర్ ది లాక్. ఎప్పుడైతే కీ బాడీలోకి వెళ్ళిందో ఇట్ ఇస్ లుకింగ్ ఫర్ ది లాక్. ఆ లాక్ అనేది ఏంటి, మన బాడీలో ఉన్న రిసెప్టార్స్, దాన్ని కాల్ ఏసీ రిసెప్టార్స్ అంటారు, యాంజియో టెన్షన్ కన్వర్టింగ్ ఎంజైమ్ రిసెప్టార్స్ అని అంటాం. ఆ రిసెప్టార్స్ మన బాడీలో ఎక్కువ నోస్ ఏరియా, రెస్పిరేటరీ ట్రాక్ట్, లివర్, మన బాడీలో స్ప్లీన్, మన బాడీలో ఉన్న హార్ట్, ఇలాంటి కిడ్నీస్, ఇలాంటి ఇంపార్టెంట్ వైటల్ ఆర్గాన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నింటిలోనూ కూడా మనకి ఈ ఏసీ రిసెప్టార్స్ ఉన్నాయి. బట్ ప్రిడామినెంట్ గా ఈ కరోనా వైరస్ రెస్పిరేటరీ వైరస్ కాబట్టి ఇట్ ఫస్ట్ ఇట్ ఎఫెక్ట్స్ ది రెస్పిరేటరీ ట్రాక్ట్, అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అండ్ లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ డైరెక్ట్ ఫస్ట్ అటాక్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఏసీ రిసెప్టార్స్ వెళ్ళి లాక్ అండ్ కి పడేసరికి అలా కరెక్ట్ లాక్ అండ్ కి ఎప్పుడైతే అయిందో ఒకసారి మన సెల్ ఓపెన్ అయిపోతుంది. మనం కరెక్ట్ లాక్ అండ్ కి పెడితే ఎలాగైతే మనం కీ తోటి మనం లాక్ ఓపెన్ చేస్తామో అట్లాగే బాడీ సెల్ లోకి బాడీ ఎంటర్ అవగానే అది ఓపెన్ అయిపోతుంది. ఒకసారి సెల్ లోకి వెళ్ళగానే ఇట్ ఇస్ ఆర్ఎన్ఏ వైరస్, మన బాడీ డిఎన్ఏ ఇంటిగ్రేట్ అయ్యి మల్టిప్లికేషన్ అవుతుంది. ఎంత మల్టిప్లికేషన్ అంటే మిలియన్స్ ఆఫ్ సెల్స్, మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఇట్ ప్రొడ్యూసెస్ ఫ్రమ్ ఈచ్ వన్ సెల్ ఇన్ అవర్ బాడీ, ఇట్ ప్రొడ్యూసెస్ మిలియన్స్ ఆఫ్ సెల్స్. మరి బాడీ చూస్తూ ఊరుకుంటుందా, వెంటనే బాడీ యొక్క ఇమ్యూనిటీ దాని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొస్తుంది. ఏ విధంగా యాక్షన్ తీసుకొస్తుంది, మనకి ఎప్పుడైనా ప్రాబ్లం రాగానే ముందు ఫస్ట్ ఎంటర్ అవుతారు పోలీస్ ఎంటర్ అవుతారు. అలాగే మన బాడీలో ఉన్న ఫస్ట్ ప్రాథమికమైన ఇమ్యూనిటీ సెల్స్ మన బాడీలోకి ఎంటర్ అయ్యి దాన్ని చంపాలని చూస్తుంది. కానీ బాడీలో ఉన్న వైరస్ లోడ్ కి మనకు వచ్చిన డిఫెన్స్ మెకానిజం ఇమ్యూనిటీ సెల్స్ కి ఉన్న దేర్ ఇస్ హ్యూజ్ గ్యాప్ ఇస్ దేర్. అంటే ఏమవుతుంది, ఇమ్యూనిట్ గా ఎమర్జెన్సీ బాడీ ఎమర్జెన్సీ అని ఫీల్ అవుతుంది అనమాట. ది లాట్ ఆఫ్ వైరస్ ఇస్ గ్రోయింగ్ ఇన్ అవర్ బాడీ. సో టు హ్యాండిల్ దట్ వైరస్ గ్రో, సో మన బాడీ ఏం చేస్తాయంటే ఒక్కసారి ఇమ్యూనిటీ డిస్రెగ్యులేట్ అయిపోతుంది. అంటే సడన్ గా జెడ్ కేటగిరీ పోలీసెస్ మనకి వచ్చి ఇష్టాన రాజ్యంగా దాన్ని కాలుస్తారన్నమాట. అది ఇది విల్ నాట్ ఐడెంటిఫై మన నామ సెల్ని బ్లాస్ట్ చేస్తున్నానా, ఇన్ఫెక్టెడ్ సెల్ని బ్లాస్ట్ చేస్తున్నానని చూసుకోకుండా బాడీలో ఉన్న సెల్స్ అన్ని కూడా బ్లాస్ట్ 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 అయిపోతాయి. కాల్డ్ ది హైపర్ ఇమ్యూన్ మెకానిజం, దాన్ని డిస్రెగ్యులేషన్ అంటారు, హైపర్ ఇమ్యూన్ మెకానిజం అంటారు. ఈ హైపర్ ఇమ్యూన్ మెకానిజం, ఏ మెకానిజం ద్వారా అయితే సెల్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోతాయో, సెల్స్ నుంచి వచ్చిన వ్యర్థ పదార్థం బాడీలో చేరిపోతుంది, దాన్ని సైక్లోస్టైన్ స్టార్మ్ అంటాం. అది ఒక్కసారి మన బాడీలో చేరగానే పీపుల్ ఏమో ఒకసారి సిక్ అవడం స్టార్ట్ అవుతుంది. మన ఫార్చునేట్గా ఏంటంటే ఇండియాలో 80% ఆఫ్ ది పాపులేషన్ కి ఏ సిమ్టమాటిక్ గా ఉంటున్నారు, ఒక 14% ఆఫ్ ది పాపులేషన్ ఏమవుతుందంటే సిమ్టమ్స్ మైల్డ్ మోడరేట్ సిమ్టమ్స్ వస్తున్నాయి, 5% ఆఫ్ ది పాపులేషన్ ఏమో సివియర్ సిమ్టమ్స్ వస్తున్నాయి, ఓన్లీ 1% ఆఫ్ ది పాపులేషన్ ఏమో విచ్ రిక్వైర్స్ వెంటిలేషన్, వెంటిలేటర్ దాకా వెళ్ళే వాళ్ళు ఓన్లీ 1% ఉన్నారు. మీరు అందరూ సర్ప్రైజ్ అవ్వచ్చు, ఇప్పటికీ ది పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈస్ ఆల్మోస్ట్ 130 crores అనుకుందాం. ఈవెన్ ఇఫ్ యూ కన్సిడర్ 1% ఆఫ్ ది పాపులేషన్ కన్సిడర్ చేస్తే ఇట్ కమ్స్ టు 1.3 crores. మన 1.3 crores మనకి పాపులేషన్ ఎఫెక్ట్ అవ్వాలి. బట్ యాజ్ ఆన్ డేట్ మనకి ఈ రోజు వరకు మనం చూసుకుంటే యాజ్ ఆన్ డేట్ ఓన్లీ 77-78 lakh పాపులేషన్ ఆఫ్ ఇండియా ఎఫెక్ట్ అయ్యారు. అంటే దీని వాట్ ఇస్ ఇట్ మీన్, ఓన్లీ స్టిల్ ఈవెన్ 1% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ నాట్ ఎఫెక్టెడ్.
అసలు మన వైరస్ యొక్క స్ప్రెడ్ మనం ఆగాలంటే ఏం చేస్తాం? వైరస్ స్ప్రెడ్ ఆగాలి అనుకుంటే ఓన్లీ వే దాని ట్రాన్స్మిషన్ ఆగాలంటే మనం వాటర్ ట్యాప్ ను క్లోజ్ చేస్తే మనం ఎలాగైతే డ్రై అవుతుందో అలాగే వైరస్ యొక్క ట్రాన్స్మిషన్ మనం స్ప్రెడ్ తగ్గించాలనుకుంటే మనం ఎఫెక్టివ్ డ్రగ్ అయినా రావాలి, ఎఫెక్టివ్ వ్యాక్సినేషన్ అయినా రావాలి, థర్డ్ వన్ ఇస్ హెర్డ్ ఇమ్యూనిటీ రావాలి. సో టిల్ నౌ దేర్ ఇస్ నో ఎఫెక్టివ్ డ్రగ్. వాట్ ఎవర్ డ్రగ్స్ వీఆర్ ట్రయింగ్ ఇన్ అవర్ పేషెంట్ దీర్ ఆర్ ఎక్స్పెరిమెంటల్ మెడిసిన్స్. రీసెంట్లీ ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ డిక్లేర్డ్ ద రోల్ దేర్ ఇస్ నో రోల్ ఆఫ్ రెమ్డెసివిర్, దేర్ ఇస్ నో రోల్ ఆఫ్ యాంటీక్లోనల్ యాంటీబాడీస్ దర్ మోనోక్లోనల్ యాంటీబాడీస్, దేర్ ఇస్ నో రోల్ ఆఫ్ ప్లాస్మా థెరపీ. సో దే హావ్ డిస్ప్రూవ్ the important drugs till now used for so many patients. Simply they disproved that they are not effective for the entire randomized control trials. So man motta prapancha motta meeda unna control trials chusinaru edante ee drugs vaadadam valla mortality emaina tagginda, ee drugs vaadadam valla overall ga patient yokka admissions emaina hospital admission tagginda ani chuste ఎక్కడ మార్పు రాలేదు. అంటే ఏమైంది, వరల్డ్ హెల్త్ రీసెంట్ ఏం చెప్పింది, ఏదైతే డ్రగ్స్ ఇప్పటిదాకా వాడి మన ఎఫెక్టివ్ డ్రగ్స్ కాస్ట్లీ డ్రగ్స్ వాడి పేషెంట్ రికవర్ చేసి అనుకున్నామని అవన్నీ కూడా ఏంటంటే దే ఆర్ నాట్ ఎఫెక్టివ్. ఎందుకంటే పేషెంట్ ఆర్ ఓన్ వాడి ఓన్ ఇమ్యూనిటీ మూలంగానే వాడు రికవర్ అయ్యారన్నది తెలుస్తున్నారు అనమాట. అంచేత ప్రెజెంట్ ఓన్లీ ట్రీట్మెంట్ రికమెండెడ్ టిల్ నౌ ఇది ఓన్లీ ఈజ్ ఆక్సిజన్, పేషెంట్ హూ రిక్వైర్డ్ ఆక్సిజన్, పేషెంట్ హూ హ్యాస్ ఎవరికైతే ఇన్ఫ్లమేషన్ బాడీలో వస్తుందో వాడికి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, ఎవరికైతే థ్రాంబోసిస్ జరగడం అంటే రక్తం గూడు కట్టడం మూలంగానే సమస్యలు ఎక్కువ అవుతున్నాయన్న వాళ్ళకి, ఈ ముగ్గురికి ఈ మూడింటికి దానికి యాంటీ థ్రాంబోటిక్ డ్రగ్స్ అంటే లో మాలిక్యులర్ హెపారిన్ అనేది మనం వాడుతున్నాం. సో ఈ మూడు త్రీ థింగ్స్ ఆర్ మోస్ట్ 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 ఇంపార్టెంట్. దాంతో పాటు మన బాడీ యొక్క ఇమ్యూనిటీని పెరగడానికి మనం వాడుతున్న జింక్ కానీ విటమిన్ డి కానీ విటమిన్ సి కానీ ఇవన్నీ కూడా యాన్సిలరీగా మనం తీసుకున్న డైట్ లో మోడిఫికేషన్స్ కానీ అన్ని కూడా మనకి యాన్సిలరీగా ట్రీట్మెంట్ లోకి మనకి జనరల్ గా వస్తుంది అనమాట. సో మనకి అర్థం చేసుకోవాల్సినటువంటి ఇప్పటి వరకు నో ఎఫెక్టివ్ వ్యాక్సిన్, నెక్స్ట్ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది? ప్రెజెంట్ న్యాచురల్ ఇన్ఫెక్షన్ మూలంగా వచ్చిన బాడీలో ఇమ్యూనిటీ కూడా ఇస్ నాట్ పెర్సిస్టింగ్. ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ఇప్పటి వరకు ఏంటంటే త్రూఅవుట్ ది వరల్డ్ యాంటీబాడీస్ ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ లైఫ్ నుంచి అప్ టు 5 మంత్స్ ఆఫ్ లైఫ్ వరకు యాంటీబాడీస్ పెర్సిస్ట్ అవుతున్నాయి, అక్కడ నుంచి ఇట్ గ్రాడ్యువల్లీ డిప్లీటింగ్. సో వి డోంట్ నో బికాస్ వాట్ ఎవర్ టిల్ నౌ వి నో ఓన్లీ 5% ఆఫ్ ది సైన్స్ అబౌట్ ది కరోనా. టిల్ నౌ వి డోంట్ నో అబౌట్ ది 90% ఆఫ్ ది 95% సైన్స్ అబౌట్ ది కరోనా. మనకు అర్థం అవ్వాల్సిందంటే ఓన్లీ ఇప్పటివరకు మనం 5% మాత్రమే మనం తెలుసుకోగలిగాము, 95% కరోనా గురించి ఏ విధంగా ఎలా వెళ్తుందో ఇప్పటివరకు తెలుసుకోలేకపోయారు. మనం అంతా అనుకుంటాం కదా, మనం అనుకోవచ్చు మనకి డిఫరెంట్ కేసు సినారియోస్ మనం ఊహించుకోవాలి. ఒకటి పేషెంట్కి కోవిడ్ ఎఫెక్ట్ అయ్యాడు కానీ లక్షణాలు లేవు, అంటే వాడికి ఓన్లీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. ఎలా తెలుసుకుంటాము? ఫ్యామిలీ మెంబర్లు ఎవరికైనా సరే లక్షణాలు ఉంటే వాడు టెస్ట్ చేస్తే వాడి దగ్గర ఉన్న క్లోజ్ కాంటాక్ట్స్ అందరికీ కూడా మనం ఎవరైతే చెక్ చేస్తామో ఆ క్లోజ్ కాంటాక్ట్ లో పాజిటివ్ వస్తుంది, బట్ వాళ్ళకి దేర్ నో సింప్టమ్స్. అది ఫస్ట్ కేసు సినారియో. సెకండ్ కేసు సినారియో ఏంటి, డైరెక్ట్ గా సింప్టమ్స్ బాధపడుతుంటాడు కానీ కోవిడ్ టెస్ట్ చేస్తే నెగిటివ్ వస్తుంది. దీంట్లో మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇఫ్ యూ డూ ద గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఫర్ ది కోవిడ్ ఇట్స్ ఓన్లీ ది ఆర్టీపీసీఆర్. సో ఆర్టీపీసీఆర్ ఏదైతే మన ముక్కు ద్వారా గొంతులో మనకు చెక్ చేస్తున్నారో ఆ ఆర్టీపీసీఆర్ టెస్ట్ డయాగ్నోసిస్ ఓన్లీ 70% ఆఫ్ ది కేసెస్ ఓన్లీ. 30% ఆఫ్ ది కేసెస్ దో దే హ్యావ్ వైరస్ ది ఆర్టీపీసీఆర్ మే నాట్ డిటెక్ట్. సో ఆర్టీపీసీఆర్ పాజిటివ్ మీన్స్ పాజిటివ్, ఇఫ్ ఇట్స్ నెగిటివ్ డజన్ మీన్ దట్ ఇస్ నెగిటివ్. లైక్ దట్ దిస్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ఇస్ ఆల్సో దేర్ నౌ. ద ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ఏంటి, ఇట్ ఓన్లీ డిటెక్ట్స్ ఓన్లీ 40-50% ఆఫ్ ది కేసెస్. ఇట్ ద సేమ్ రూల్, ఇఫ్ ఇట్ పాజిటివ్ ఇట్ ఇస్ పాజిటివ్, ఇఫ్ ఇట్ ఇస్ నెగిటివ్ డజన్ మీన్ దట్ ఇస్ నాట్ నెగిటివ్. ఇస్ ఆల్ కాల్ ఫాల్స్ నెగిటివ్స్. సంచేత మనకి ఈ రెండు టెస్ట్ లోనే మనకి ప్రెజెంట్ ఏమంటే ఆర్టీపీసీఆర్ చెక్ చేసిన తర్వాత ఇట్ టేక్స్ మినిమమ్ 48 hours టు 72 hours ఫర్ రిజల్ట్స్. సో ఈ 48 hours నుంచి 72 hours వరకు వెయిట్ చేయడం అన్నది ఇంపాసిబుల్ కాబట్టి అందుకని నౌ వీఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిసార్టింగ్ టు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్. ఎవరికైతే సింప్టమ్స్ ఉండి మనకి ఆర్టీపీసీఆర్ ఐ మీన్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ నెగిటివ్ వస్తే అగైన్ యూ హ్యావ్ టు సబ్జెక్ట్ ది పేషెంట్ ఫర్ ఆర్టీపీసీఆర్ అగైన్. ఎందుకంటే డిఫరెన్స్ బిట్వీన్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అండ్ ఆర్టీపీసీఆర్ అంటే ఆర్టీపీసీఆర్ యూ కెన్ డయాగ్నోజ్ ఈవెన్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ది వైరస్ అన్లైక్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్. అంటే మనకి ఇది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఏంటంటే ఆర్టీపీసీఆర్ మనం చేసుకోవచ్చు. ఇది సెకండ్ మనకి ప్రొఫైల్ ఉన్న పేషెంట్. థర్డ్ ఏంటంటే పేషెంట్ సిమ్టమటాలజీ అంటే మోడరేట్కి వెళ్ళి సివియర్కి వెళ్ళి చివరికి అడ్మిషన్ దాకా వెళ్ళారు.
థర్డ్ సినారో ఏంటంటే అడ్మిషన్ దాకా వెళ్ళారు. అడ్మిషన్ దాకా వెళ్ళిన పేషెంట్ కి పేషెంట్ హూ రిక్వైర్స్ ఆక్సిజన్ అవసరం పడచ్చు, వెంటిలేటర్ అవసరం పడచ్చు, ఇలాంటి ఆ కేటగిరీ మైల్డ్ మోడరేట్ టు సివియరా లేకపోతే క్రిటికలా, సో క్రిటికల్ షాక్ లో వచ్చాడా, ఇలాంటివన్నీ కూడా ఏమవుతుందంటే థర్డ్ కేస్ సినారో. ఫోర్త్ సినారీ ఏంటంటే పేషెంట్ హూ ఆల్రెడీ రికవర్డ్ ఫ్రమ్ ది కోవిడ్, ఇప్పుడు ప్రెసెంట్ ఏమవుతుంది రీఅడ్మిటెడ్ అవుతున్నారు. పేషెంట్ హూ రికవర్డ్ ఫ్రమ్ ది కోవిడ్ ఫ్రమ్ ది హాస్పిటలైజేషన్ దే ఆర్ రీఅడ్మిటెడ్ ఇన్ ది హాస్పిటల్ ఫర్ ది స్మాల్ 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 కంప్లైంట్స్. దిస్ ఇస్ ఫోర్త్ కేటగిరీ పేషెంట్స్. మనం ఈ ఫోర్ కేటగిరీ ఆఫ్ ది పేషెంట్స్ లో వాట్ ఈస్ ది రియల్ రోల్ ఆఫ్ మన యోగా అన్నది మనం తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎనీ పేషెంట్ విత్ కోవిడ్ తో ఆల్రెడీ కోవిడ్ వచ్చిందని తెలిసింది అనుకోండి, ఫస్ట్ వాడు ఎఫెక్ట్ అయినట్టంటే వాడి యొక్క సైకలాజికల్ హెల్త్ సైకలాజికల్ గా డిప్రెస్ అయిపోతాడు. ఎందుకు వస్తుందంటే వాడి యొక్క ఆలోచన ఎంతవరకు వెళ్తుందంటే ఫ్యామిలీ అంతా ఏమవుతారు, మొత్తం నన్ను అంతా ఐసోలేట్ చేసేస్తారు, ఇలాగా గోల్డ్ అంతా విధంగా వాడి సైకలాజికల్ హెల్త్ క్రాస్ గా వాడు ఎఫెక్ట్ అవుతుంది. ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందంటే సెన్సిటివ్ చేంజెస్ ఏంటంటే వాడికి విజన్ తగ్గినట్టు అనిపించవచ్చు, హీరింగ్ తగ్గినట్టు అనిపించవచ్చు, టేస్ట్ స్మెల్ తగ్గినట్టు అనిపించవచ్చు. సో అందుకే సోషల్ ప్రాబ్లమ్స్ ఏమవుతుందంటే మెయిన్ ఇంట్లో ఒకరికి ఎవరికైనా మనం కరోనా వచ్చిందని కోవిడ్ పాజిటివ్ వచ్చిందనే సరికి అలా వాడు ఐసోలేట్ అవ్వాలి. సో ఇమీడియట్ గా డే వన్ ఎవరికైతే పాజిటివ్ తెలిసిన వెంటనే ఇమీడియట్ గా ఐసోలేట్ అవ్వాలని అన్నా అంటే ఇంట్లో ఎంతో మెకానిజం ని మనం అడాప్ట్ చేయాలి. ఇమీడియట్ గా హెల్త్ కేర్ వర్కర్స్ కాంటాక్ట్ చేయాలి, వాడు ఏ విధమైన బయట వాళ్ళతో కాంటాక్ట్ లేకుండా మనం ఉంచాలి. ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ చాలా డిప్రెస్ అయిపోతూ ఉంటారు అనమాట. ఎందుకోసమంటే వాళ్ళతో ఎవరు మాట్లాడడానికి ఎవరు ఉండరు, వాళ్ళందరినీ కూడా మనం సోషల్ స్టిగ్మా మూలంగా వాళ్ళందరినీ కూడా డిఫరెంట్ గా చూడడం జరుగుతూ ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా ఎప్పుడు సిక్ అయిపోతాడా అనేది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ విధమైన సైకలాజికల్ డిఫికల్టీస్ మనం ఫేస్ చేస్తున్నాం. థర్డ్ వన్ ఈజ్ ఫిటిక్, అంటే చాలా ఈజీగా నీరసపడిపోవడము, మనకు ఏదైతే మనం రోజు జ్ఞాపకం ఉంచడం అనేది జ్ఞాపకం తగ్గిపోవడము, నిద్ర సరిగా పట్టకపోవడము, చెస్ట్ పెయిన్ లా అనిపించడము, తీవ్రమైన యాంగ్జైటీగా ఫీల్ అవడము, డిప్రెషన్ ఫీల్ అవడము, ఇలాంటి మనకు మన నిద్రలో ఉన్నప్పుడు కూడా మనకి ఏదో సౌండ్స్ ఏంటంటే హాలిసినేషన్స్ అంటారు వాటిని, అలాగే రాత్రిపోవడము, నిద్రలో కలలు కలడము, ఫియర్ యాంగర్ ఇలాంటి అన్ని లక్షణాలు కూడా మనకి రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఈ ఎప్పుడైతే కరోనా ఎఫెక్ట్ అవుతారో ఫస్ట్ వాళ్ళు టూ మచ్ ఆఫ్ యాంగ్జైటీ ఫీల్ అవుతారు అన్నమాట. ఎప్పుడైతే యాంగ్జైటీ ఫీల్ అవగానే ఫస్ట్ జరిగేది ఏంటంటే మన బాడీలో ఉన్న ఎటినల్ లెవెల్స్ బాడీలో ఒకసారి సర్చ్ అవుతాం అండి. ఒకసారి దేర్ ది హ్యూజ్ రిలీజ్ ఆఫ్ ఎటినల్ ఇన్ ది బాడీ విచ్ యాక్టివేట్స్ ది బాడీస్ ఫైట్ ఆర్ ఫ్లైట్ మెకానిజం అంటారు. అంటే అర్థం ఏంటంటే అయితే మనం భయపడతాము లేకపోతే అక్కడి నుంచి పారిపోతాం. ఈ రెండు రెస్పాన్సెస్ మనకి బాడీ ఎటినల్ మూలంగా మనకి జరుగుతుంది అనమాట. అది కానీ ఆ ఎటినల్ ఏదైతే ఎక్కువ ప్రొడ్యూస్ అయిందో దాన్ని ఇమీడియట్ గా కానీ మనం మన శరీరం వాడుకోకపోతే ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ బాడీ. ఎలా ఉంటుంది అంటే అన్ప్లెజెంట్ మెంటల్ అండ్ ఫిజికల్ సెన్సేషన్ వస్తుంది. ఏ విధంగా మనకి బాడీకి మనకి బ్రెయిన్ లో విపరీతం థాట్స్ ఫ్లో పెరిగిపోతాయి అనమాట. ఇందాక గురుజీ చెప్తారు ఈచ్ డే వీ కెన్ మన అప్ టు 60,000 థాట్స్ మనకు వస్తుందని. దీంట్లో కాదు మోర్ దాన్ 1,00,000-1.5 lakh థాట్స్ రేసింగ్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే ఎట్టి పరిస్థితులు వాడు రిలాక్స్ అవ్వలేడు, నిద్రపోదాం అనుకున్న సరే ఈ థాట్స్ అన్ని కూడా వాడిని అలాగే ఇబ్బంది పెడతా ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇంకేంటి ఎప్పుడైతే మన ఎటినల్ ఎప్పుడైతే రైజ్ అయిందో మన యొక్క హార్ట్ రేటు అలాగే మన యొక్క రెస్పిరేటరీ రేటు పెరుగుతుంది అనమాట. ఎప్పుడే మనం ఊరికే మన ఊపిరి ఎక్కువ తీసుకొని మన ఆయాస పడినట్టు అనిపిస్తే మనకు ఆటోమేటిక్ గా మనం చూసే మనం ఎప్పుడైనా బాగా ఫాస్ట్ గా పెరిగడి మనం సడన్ గా మన డిజీజ్ అయినట్టు ఫెయింట్ అయినట్టు మనం ఎలా ఫీల్ అవుతామో ఈ ఎప్పుడైతే బ్రీదింగ్ రేట్ పెరగడం మూలంగా వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. రకమైన ఫెయింట్ అవుతున్నామా, నీరసంగా ఉండి డిజీగా ఉన్నామా, మొహం తిరుగుతుంటున్నదా అలా అనిపిస్తుంది అనమాట. ఈ హార్ట్ రేట్ ఎప్పుడైతే పెరిగిందో గుండె వాడి కూడా వినబడుతుంది, టాకికార్డియా అంటాం మనం, వాడి పాల్పిటేషన్స్ అంటాం, అంటే ఆల్మోస్ట్ గుర్రం పరిగెట్టినట్టు శబ్దం వాడి గుండెలో వాడికి అలా అనిపిస్తుంది అనమాట. రెండోది ఎప్పుడైతే బికాస్ ఆఫ్ ది ఎటినాలిన్ వాడకపోవడం మూలంగా మనకి కడుపులో దేవీసినట్టు ఉంటుంది. ఎందుకోసం అంటే బ్లడ్ డైవర్టెడ్ ఫ్రమ్ ది స్టమక్ టు ది మజిల్స్ కి డైవర్ట్ అయిపోతుంది కాబట్టి కడుపు అంతా మనకి దేవిసినట్టు ఉంటుంది అనమాట. అట్లాగే మన బాడీ అంతా కూడా వేడిగా ఉంటుంది, చేతులు చూస్తే చల్లగా ఉంటాయి. ఇది ఆల్ బికాస్ ఆఫ్ ది బ్లడ్ మూవింగ్ ఎవే ఫ్రమ్ ది మజిల్స్ కానీ అది మిగతా అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీలోకి ఎప్పుడైతే మనకి డైవర్ట్ అవుతుందో. సో అటు మంచిది ఎప్పుడైనా సరే మనకి కోవిడ్ పాజిటివ్ రాగానే ఫస్ట్ మనం మన యాంగ్జైటీ ఎప్పుడైతే ఫీల్ అవుతామో యాంగ్జైటీ మూలంగా మన ఇన్ని నష్టాలు మనం ఫీల్ అవుతామండి. ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకి డిఫరెంట్ కేస్ సినారియోస్ చెప్పాను, అసలు రియల్ గా మన యోగా యొక్క రోల్ ఏమైనా ఉన్నదా. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కరోనా వైరస్ విల్ నాట్ స్పేర్ ఎనీబడీ ఇన్ ది వరల్డ్. అది సైంటిస్ట్ అవని డాక్టర్ అవని
ఈవెన్ గురుజీస్ అవని యోగా ట్రైనర్స్ అవని యోగా స్పెషలిస్ట్ అవని వాట్ నాట్ ఎవరిని స్పేర్ చేయదు, అది మాత్రం తెలుసుకోవాలి. సెకండ్ ఏంటంటే యోగా ఈజ్ నాట్ ఏ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్. చాలా మంది ఏంటంటే జబ్బు తగ్గించుకోవడానికి యోగా ఎక్సర్సైజ్ మార్గంగా ఆలోచించి చేస్తా ఉంటారు. యోగా ఈజ్ నాట్ ఏ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్. ఇది యాక్చువల్లీ యోగా ఏం చేస్తుంది, ఆల్రెడీ చాలా గురుజీస్ చాలా డిఫరెంట్ చెప్పారు. యాజ్ ఏ డాక్టర్ గా ఇట్ గివ్స్ పర్ఫెక్ట్ హార్మోని బిట్వీన్ ది మైండ్ అండ్ ది బాడీ, బిట్వీన్ ది మ్యాన్ అండ్ ది నేచర్, బిట్వీన్ ఇండివిజువల్ కాన్షియస్నెస్ అండ్ ది యూనివర్సల్ కాన్షియస్నెస్. ఇది రెండింటి యొక్క పర్ఫెక్షన్ మనకి ఈ యోగా మనకి తీసుకొస్తా అనమాట. అలాగే ఇట్ ఆల్సో బిల్డ్స్ అప్ ది సైకో ఫిజియలాజికల్ హెల్త్, ఎందుకంటే మనకి ఇక్కడ సైకలాజికల్ గా ఎఫెక్ట్ అవుతున్నాము, మన బాడీ ఫిజియలాజికల్ గా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఇమోషనల్ హార్మోని బాగా డిస్టర్బ్ అయితే ఇమోషనల్ హార్మోని ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఆల్సో యూ కెన్ మేనేజ్ స్ట్రెస్ అండ్ స్ట్రెస్ రిలేటెడ్ కన్సిక్వెన్సెస్ ఇఫ్ యూ డూ యోగా. మీరు చెప్పాను కదా అసలు మనకి ఏ ఎఫెక్ట్ రాలేదు, హెల్దీగా లైక్ మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డైలీ యోగా ప్రాక్టీస్, యోగా మెడిటేషన్ అండ్ ప్రాణాయామం ప్రాక్టీస్ చేయొచ్చు. ఆల్రెడీ కోవిడ్ తో ఎఫెక్ట్ అయిన వాళ్ళు, ఏ సింప్టమాటిక్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, సింప్టమాటిక్ గా ఉన్న వాళ్ళు ఏం చేయాలి, రికవర్ అయిపోయిన ఇంటికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అనేది దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అదే మీ అందరికీ నేను చెప్పదలుచుకుందన్నమాట. సెకండ్ ఏంటి, మన అందరికి చెప్పుకున్నాను, ఇట్ ఇంప్రూవ్స్ ది మ్యూకోస్ ఇమ్యూనిటీ. ఎప్పుడైతే మనకి ఏదైతే అది డైరెక్ట్ గా ఫస్ట్ మన మ్యూకస్ మెంబ్రేన్స్ ద్వారా బాడీలోకి వెళ్ళాలి కాబట్టి ఇట్ ఇంక్రీజెస్ ది మ్యూకోస్ ఇమ్యూనిటీ. ఏ విధంగా, సెలవరీ గ్లాండ్స్ లో ఇఫ్ యూ డూ రెగ్యులర్ యోగా, సెలవరీ గ్లాండ్స్ లో ఉన్న బీటా డిఫెన్సివ్ 2 లెవెల్స్ మన బ్లడ్ లో పెరుగుతుంది అనమాట. సో అది ఎప్పుడైతే మనకి పెరుగుతుందో ఆటోమేటిక్ గా మనకి మ్యూకోజల్ ఇమ్యూనిటీ మనకి పెరగడానికి మనకి అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం అనుకుంటున్నాము ఈ ఏదైతే మన లైఫ్ స్టైల్ హాస్పిటలైజేషన్ అయినా అంటే ఆయాసంతో ఉన్న పేషెంట్, ఏసింటమాటిక్ ఉన్న పేషెంట్స్ ఇఫ్ దే కెన్ ఏబుల్ టు డూ యోగా మెడిటేషన్ ప్రాణాయామ లెట్ దెమ్ డూ, ఏసింటమాటిక్ కోవిడ్ పాజిటివ్. బట్ పేషెంట్ హూ ఆర్ హాస్పిటలైజ్డ్ విత్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉన్నవాళ్ళు యోగా ఏం ప్రాక్టీస్ చేయొచ్చు, దాంట్లో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే బెటర్ నాట్ టు డూ ఎనీ విగరస్ యోగా పోసెస్. ఏదైతే యోగా పోసెస్ లో డిఫికల్ట్ యోగా పోసెస్ ఉంటాయో ఆ పోసెస్ అన్ని అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ ప్రాణాయామాలో విచ్ పుషెస్ ది వైరస్ ఫ్రమ్ ది థ్రోట్ టు ది లంగ్, అలాంటి ప్రాక్టీసెస్ అన్ని కూడా మనం ఇమీడియట్ గా మనం అప్పుడు ఆ టైంలో యోగా ఎస్పెషల్లీ ఎక్యూట్ రెస్పిరేటరీ ఆయాసంతో ఆల్రెడీ ఉన్నవాడు దీంట్లో చేయాల్సింది ఏంటంటే మెడిటేషన్. హౌ మెడిటేషన్ విల్ ఇంప్రూవ్ అనేది మన నెక్స్ట్ స్లైడ్స్ నెక్స్ట్ టాక్స్ మీకు నేను చెప్తాను. ఇఫ్ యూ ప్రాక్టీస్ మెడిటేషన్ వితౌట్ ఎనీ బ్రెత్ అవేర్నెస్, ఎందుకంటే ఆల్రెడీ ఆయాస పడుతున్న వాడికి మనకి అది మెడిటేషన్ కానీ మనం చేయగలిగితే ఎస్పెషలీ డీప్ రిలాక్సేషన్ ఆఫ్ ద బాడీ ప్రాక్టీస్ చేయాలి. ఎలాగా, వాడికి ఎప్పుడైతే రెస్పిరేటరీ రేట్ పెరుగుతుంది కాబట్టి బాడీ యూటిలైజెస్ లాట్ ఆఫ్ ఎనర్జీ, అంచేత అక్కడ ఎనర్జీ కన్సర్వ్ అవ్వాలి. ఎనర్జీ కన్సర్వ్ అవ్వాలంటే రెస్పిరేటరీ రేట్ తగ్గాలి. సో బ్రీతింగ్ రేట్ తగ్గాలని అంటే ఆల్రెడీ ఆయాస పడుతున్నాడు బ్రీతింగ్ రేట్ తగ్గాలంటే వాడు రోజు వాడికి మైండ్ కామ్ చేసుకోవాలి. మైండ్ కామ్ చేసుకోవాలంటే థాట్ ప్రాసెస్ తగ్గించాలి. థాట్ ప్రాసెస్ అంటే మెడిటేషన్ లో మనం రోజు మినిమం 20 మినిట్స్ ఎవ్రీ 3 to 4 అవర్లీ కానీ మనం చేయగలిగితే ఎస్పెషల్లీ మనం ఏమవుతుందంటే మన కాన్షియస్ గా మన బ్రీతింగ్ రేట్ ని మనం ఆయాస పడుతున్న వాడు కూడా కాన్షియస్ గా బ్రీతింగ్ రేట్ మనం తగ్గించుకోగలిగామా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. అది ఇంకొక కేసు నేను చెప్తున్నాను. పేషెంట్ ఆల్రెడీ పేషెంట్ రికవర్ అయ్యి ఇంటికి వచ్చినప్పుడు చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాం, మీరు కూడా పేపర్లో విని ఉంటారు. కోవిడ్ పేషెంట్స్ అందరు ప్రెజెంట్ ఏముంది, ఈవెన్ పోస్ట్ కోవిడ్ హాస్పిటల్స్ ఇప్పుడు మనకి బెంగళూరు అలాంటి మన ఇండియాలో కూడా మనకి స్టార్ట్ చేస్తున్నారు. ఈవెన్ ఆల్ ఇండియన్ మెడికల్ సైన్స్ లో కూడా రీసెంట్ గా పోస్ట్ కోవిడ్ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగిందంట. ఏమవుతుంది మీకు చూడండి, పేషెంట్ ఎవరైనా రికవరీ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు కామన్ గా మారని డాక్టర్స్ కంప్లైంట్ చేసేది ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఫిటిక్, అంటే విపరీతమైన నీరసం. ఎందుకోసం అంటే మన బాడీలో ఉన్న వైరస్ ఏదైతే మన శరీరంలో ఉన్న కణాలు అన్నింటినీ కూడా డిస్టర్బ్ చేస్తుందో, కణాల్లో ఏదైతే సెల్ లో తయారవ్వాల్సిన ఏటీపీ అంటే మన ఏదైతే మన బాడీకి ఎనర్జీ మన అది మైటోకాండ్రియాలో తయారవుతుంది, ఆ మైటోకాండ్రియా అన్ని కూడా డిస్ట్రాయ్ అవ్వడం మూలంగా సో వాడికి ఎనర్జీ సోర్స్ లేదు. మన సెల్ తయారవ్వాలి కదా, మనం తీసుకున్న ఆహారాన్ని మెటబలైజ్ చేసిన అన్ని సెల్ అన్ని కణాల్లోకి వెళ్ళాలి కదా. చాలా కణాలు అన్ని కూడా ఈ మైటోకాండ్రియా అన్ని డిస్ట్రాయ్ అయిపోవడం మూలంగా ఎనర్జీ లెవెల్స్ డెవలప్ అందుకని ఎక్స్ట్రీమ్ ఫిటిక్ జరుగుతుంది. సెకండ్, ఇంకోటి ఏంటి, డిస్యూజ్ ఎట్రఫీ. ఎందుకంటే ఎప్పుడైతే పేషెంట్ హాస్పిటలైజ్డ్ ఫర్ 14 డేస్ నుంచి 3 to 4 వీక్స్
ఎప్పుడైతే హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటాడో సో ఆటోమేటిక్ గా ఎప్పుడు అలా కంటిన్యూస్ మంచం మీద ఉంటాడు, ఆక్సిజన్ తో ఉండొచ్చు, వెంటిలేటర్ వెళ్తుండొచ్చు. సో పేషెంట్ ఎప్పుడు అలా ఉండదు, మజిల్స్ అన్ని డిస్ట్యూస్ ఎట్రిప్ అయిపోతాయి, అంటే యూజ్ చేయడం మూలంగా డిస్ట్యూజ్ ఎట్రిప్ అంటాం. సో దట్ కాల్ సివియర్ మజిల్ వీక్నెస్. ఎప్పుడైతే మజిల్స్ అన్ని బాగా వీక్ అయిపోతాయో సెకండ్ అంచెత చాలా పేషెంట్ రికవర్ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు చూస్తే మీరు బాగా థిన్ బోన్స్ అండ్ స్కిన్ లాగా అయిపోయిన వాళ్ళని కూడా చూసాం మనం. సెకండ్ ఏంటి, ఎప్పుడు లో గ్రేడ్ ఫీవర్ బాడీలో మెయింటైన్ అవుతున్నట్టు, ఇనబిలిటీ టు కాన్సన్ట్రేట్, నెక్స్ట్ మెమరీ ల్యాప్సెస్, మూడ్ చేంజెస్, ఫ్రీక్వెంట్ మూడ్ చేంజెస్, దిస్ డిఫికల్ట్ స్లీపింగ్ ప్యాటర్న్స్, స్లీపింగ్ డిఫికల్టీస్ ఆర్ దేర్, ఫ్రీక్వెంట్ హెడ్ ఏక్స్ అండ్ ఫ్రీక్వెంట్ నీడిల్ పిన్స్ ఇన్ ద ఆర్మ్స్ అండ్ లెగ్స్, అండ్ కాల్ మీద చేతి మీద కూర్చున్నట్టు ఉండడము, ఫ్రీక్వెంట్ డయారియాస్, ఫ్రీక్వెంట్ వామిటింగ్స్ అండ్ కంటిన్యూస్ లాస్ ఆఫ్ టేస్ట్ అండ్ స్మెల్. ఎప్పుడైనా మనం ఆహారం తిందాం అనుకున్న వాడికి తెలియదు, స్మెల్ తెలియకపోవడం మూలంగా, టేస్ట్ తెలియకపోవడం మూలంగా వాడి జీవితం ఎంత దుర్బలంగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. బట్ ఫార్చునేట్లీ 3 మంత్స్ తర్వాత చాలా వరకు రికవర్ అవుతున్నారు. ఓన్లీ 1-5% ఆఫ్ ది పీపుల్ మాత్రమే లాస్ ఆఫ్ టేస్ట్ అండ్ లాస్ ఆఫ్ స్మెల్ మనకి మోర్ దెన్ 3 మంత్స్ వరకు కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు వాళ్ళకి సోర్ త్రోట్ గా అనిపించడము, డిఫికల్టీ ఇన్ స్వాలయింగ్, అప్పటి వరకు డయాబెటీ మెలిటస్, హైపర్టెన్షన్ లేని వాడికి న్యూ డయాబెటీస్ మెలిటస్, అంటే కొత్తగా డయాబెటీస్ మెలిటస్, కొత్తగా హైపర్టెన్షన్ బయటపడదు. ఎందుకోసం అంటే దే ఆర్ ఆల్ ప్రీ డయాబెటిక్ అండ్ ప్రీ హైపర్టెన్సివ్. ఎందుకంటే అప్పుడు పేషెంట్ అడ్మిటెడ్ ఇన్ ది హాస్పిటల్ హూ ఎవరికైతే స్టెరాయిడ్స్ ఎక్కువ మనం వాడాల్సి వస్తుందో ఫర్ ది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్, సో ఆటోమేటిక్ బాడీలో ఈ కార్టిసోల్ లెవెల్స్ అన్ని కూడా పెరగడం మూలంగా ఏమవుతుందంటే మనకి ఈ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ మెలిటస్ అన్ని కూడా న్యూ కేసెస్ ఆఫ్ డయాబెటీ మెలిటస్ అండ్ న్యూ కేసెస్ ఆఫ్ ది హైపర్టెన్షన్ స్టార్ట్ అవుతుంది. మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఇన్ఫెక్షన్ డిసీజెస్ అన్ని కంట్రోల్కి ఎప్పుడైతే వచ్చినాయో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరగడం మొదలుపెట్టి బికాస్ ఆఫ్ అవర్ చేంజ్ ఆఫ్ ద లైఫ్ స్టైల్. ఎప్పుడైతే లైఫ్ స్టైల్లో మాడిఫికేషన్లో మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ పెరిగాయో మనకి ఇయర్ 2025కి 30 మిలియన్ పీపుల్ విల్ డెవలప్ హార్ట్ అటాక్ అనుకుంటున్నాము. ఎవ్రీ 1 in 3 పీపుల్లో హైపర్టెన్షన్, 1 in 5 పీపుల్లో డయాబెటీ మెలిటస్ ఉంటుందేమని అనుకున్నాము. అవన్నీ ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ ది పోస్ట్ కోవిడ్, ఏదైతే లాంగ్ టర్మ్ మనం ఎన్ని నీకు చెప్తుందని కూడా లాంగ్ టర్మ్ సింప్టమ్స్, ఇంకా లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ గురించి మీకు చెప్తాను. దాంట్లో ఈ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అన్నది బికాస్ ఆఫ్ ది మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఏదైతే డిఫరెంట్ బాడీలో ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయో ఆర్గాన్స్ అనేది సింప్టమ్స్ ఏమవుతుందంటే వాడికి స్కిన్ ర్యాషెస్ డెవలప్ అవ్వచ్చు, ఆయాసం ఫ్రీక్వెంట్ గా మధ్య మధ్యలో బాగుంటుంది, మధ్య మధ్యలో ఆయాసం వచ్చాడు అనిపించడం, ఆ ఫీలింగ్ అలా అనిపించడము, చెస్ట్ పెయిన్స్ అలాగే పాల్పిటేషన్స్ అని చెప్పాను కదా అవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు లాంగ్ టర్మ్ సింప్టమ్స్ చెప్పాను, ఎక్కువ కాలం ఆ సింప్టమ్స్ బాధపడతారు. లాంగ్ టర్మ్ సీక్వెలే ఉన్నాయి ఏంటది, ఎస్పెషల్ న్యూరలాజికల్ బికాస్ ఆఫ్ ది సివియర్ ఈ వైరస్ లోడ్ మూలంగా ఇట్ హాస్ డిక్రీస్ ది కాగ్నిటివ్ డిక్లైన్ ఉంటుంది. అంటే వాడి యొక్క వాడు ఆలోచించే తత్వము, జడ్జ్మెంట్, థింకింగ్ రొటీన్ గా ఉన్న మెమరీ అన్ని కూడా డిక్లైన్ అయిపోతున్నాయి. అలాగే నౌ పీపుల్ ఆర్ ప్రెజెంటెడ్ విత్ స్ట్రోక్. మీకు ఇందాక ఫస్ట్ చెప్పాను ఓన్లీ 2 మెకానిజమ్స్ మూలంగానే పీపుల్ అందరూ సిక్ అవుతున్నారు. ఫస్ట్ మెకానిజం అంటే ఇన్ఫ్లమేషన్, అంటే బ్లడ్ వెసల్స్ అన్ని కూడా ఎర్రగా కందినట్ అయిపోతున్నాయి. రెండోది ఏమో దాంట్లో బ్లడ్స్ అన్ని బ్లడ్ వెసల్స్ లో రక్తము గూడు కట్టేస్తుంది, దాన్ని థ్రాంబోసిస్ అంటారు. రీసెంట్ గా మనకి ఒక అటాప్సీ చేస్తే బెంగళూరులో నార్మల్ లంగ్ 600 grams నుంచి 700 grams ఉంటుంది నార్మల్ లంగ్. ఎందుకంటే లంగ్ చాలా స్మూత్ గా ఉంటుంది, వెరీ స్మూత్ గా ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ మనకి ఒక ఓన్లీ 600 grams ఉంటుంది. బట్ పేషెంట్ హూ డైట్ విత్ కోవిడ్ వాడి లంగ్ 2.1 kgs ఉంటుంది. ఎందుకోసం అంటే వాడి మొత్తం లంగ్ అన్ని ఓపెన్ చేసి అన్ని లోపల చూస్తే బ్లడ్ వెసల్స్ అన్ని కూడా రక్తంతో గూడుకట్టుకుంటున్నాయి. సో ఎప్పుడైతే రక్తనాలు అన్ని కూడా రక్తంతో గూడుకట్టున్నాయో వాళ్ళకి ఆయాసం అన్నది మనకి డెవలప్ అవుతున్నది అనమాట. ఏ బ్లడ్ వెసల్స్ అయితే రక్తం గూడుకట్టున్నదో ఆ రక్తం గూడుకట్టిన రక్తం డిశ్చార్జ్ అవుతుంది, దాన్ని ఎంబోలై అంటారు. ఆ ఎంబోలై ఏమవుతుంది మనకి లంగ్, ఫర్ ఎగ్జాంపుల్ లెగ్స్ లో కానీ మన చిన్న ఎంబోలై ఉంటే అది అలాగే ట్రావెల్స్ అయ్యి ఊపిరితిత్తులో లాడ్జ్ అవ్వచ్చు, అక్కడేమో పల్మనరీ ఎంబోలిజం వస్తుంది, హార్ట్ లో బ్లాక్ చేయొచ్చు ఆ థ్రాంబస్. ఎప్పుడైతే ఆ ఎంబోలై వచ్చి థ్రాంబస్ వచ్చి మనకి బ్లడ్ వెసల్స్ హార్ట్ కి సప్లై చేసే బ్లడ్ వెసల్స్ లో కానీ క్లాట్ అయితే హార్ట్ అటాక్స్ రావచ్చు. అంటే నౌ ది ఇన్సిడెంట్స్ ఆఫ్ స్ట్రోక్ హ్యాస్ ఇంక్రీజ్ నౌ. అందుకే పేషెంట్ అందుకని ఇంకోటి ఏంటంటే పేషెంట్ డైరెక్ట్ గా స్ట్రోక్ తోటే ప్రెజెంట్ అవుతున్నారు బికాస్ ఆఫ్ ది థ్రాంబోసిస్. బికాస్ ఆఫ్ ది థ్రాంబోసిస్ మూలంగానే ఇప్పటికీ కూడా మనం ఆ మాత్రం 1% ఆఫ్ ది మరణాల కారణం ఏంటంటే మన దీంట్లో ఒక తెలుసుకోవాల్సిన పాయింట్ అంటే హ్యాపీ హైపాక్సియా అని తెలుసుకోవాలి. హ్యాపీ హైపాక్సియా అంటే అర్థం ఏంటంటే మార్మల్ గా మనం ఓన్లీ 21% ఆఫ్ ది ఆక్సిజన్ ఏదైతే మనకి వాతావరణం ఉంటుందో
మనం వీఆర్ ఇన్హేలింగ్ ఓన్లీ 21% ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్. కానీ మన బాడీలో ఎంత ఉంటుంది, మనం పల్స్ ఆక్సిమీటర్ చెక్ చేస్తే 95 to 100 మనకు మెయింటైన్ అవుతుంది. ఎవరికైనా సాచురేషన్ సాచురేషన్ ఫాల్స్ బిలో 95%, వాటికి చిన్న బ్రెత్లెస్నెస్ స్టార్ట్ అయిపోతుంది మన అందరికీ ఎవరికైనా సరే. అందుకని మనం ఎప్పుడైనా సరే క్లోజ్డ్ రూమ్ లో మనం ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి కార్బన్ డైఆక్సైడ్ పెరిగాయి అనుకోండి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకే రూమ్ లో ఉండి అందరూ విడిచిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ రూమ్ లో పెరగడం మూలంగా ఆక్సిజన్ సోర్స్ మూలంగా అనేది వెంటిలేషన్ లేకుండా క్లోజ్ చేసాం కాబట్టి ఈ ఆక్సిజన్ మూలంగా మనకి ఆక్సిజన్ తగ్గడం మూలంగా మన బాడీలో కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే పెరుగుతుందో మనకి ఊపిరి కూడా మనకి కొంచెం రేట్ పెరుగుతుంది అనమాట. మన కార్బన్ డైఆక్సైడ్ బాడీలో స్టోర్ అవగానే మన రెస్పిరేటర్ రేట్ మనకి పెరుగుతుంది అనమాట. అప్పుడు మనం హైస్ ఫీల్ అవుతాం, హెడేక్ ఫీల్ అవుతాం. సో అట్లా ఏమవుతుందంటే మనకి అప్ టు 95% డ్రాప్ అయ్యే వరకు కూడా మనకి మనకి ఆక్సిజన్ మనకు ఆయాసంలో డిఫికల్ట్ ఉందని తెలియదు. కానీ ఈ పేషెంట్స్ ఏమవుతుంది, బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లమేషన్, మామూలు రొటీన్ ఇన్ఫ్లమేషన్ మూలంగానే మనకి చిన్న కురుపు ఉంది అనుకోండి, కురుపు ఉంటే ఏమవుతుంది, ఇక చెయ్యంత వాస్తుంది. అలాగే బ్లడ్ వెసల్స్ లో ఆ రెడ్నెస్ రావడం మూలంగా వాక్ మూలంగా నార్మల్ సైజ్ ఆఫ్ ది బ్లడ్ వెసల్స్ నేర అవుతున్నాయి, దాంట్లో బ్లడ్ క్లాట్ అవుతుంది. సో ఆటోమేటిక్ ఇంకా బ్లడ్ వెసల్స్ బ్లడ్ లో బ్లడ్ సప్లై తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఎలా తగ్గిపోతుందో పేషెంట్ కంఫర్ట్ గా పేషెంట్ కి బ్రెత్లెస్నెస్ తెలియదు. కానీ ఎప్పుడైతే వాడికి 80 to 75, 80 పడిపోయిన తర్వాత అప్పుడు ఆయాసం స్టార్ట్ అవుతుంది. సో కోవిడ్ పాజిటివ్ ఉన్న పేషెంట్స్ వాడికి ఎప్పుడైనా సరే వాడి సాచురేషన్ చూస్తే మనకి అరౌండ్ 80% ఉన్నది అంటే 100% వాడి పేషెంట్ వెంటేటర్ పడుతుంది, ఛాన్సెస్ ఆఫ్ డెత్ మనం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని మనం ఎలా రికగ్నైజ్ చేస్తాము, అందుకని మనం అందరూ ఏం చెప్తున్నాము యూనివర్సల్ గా అందరూ కూడా మన పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని మన ఆక్సిజన్ సాచురేషన్ చూసుకోవాలని చెప్పాము. మనం ఫర్ ఎగ్జాంపుల్ పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకున్నాను, సాచురేషన్ చూశాను, అది 95 అనుకుందాం. హౌ డు యూ నో దట్ మీకు సాయంత్రానికి ఎప్పటికో అది 95 నుంచి తగ్గొచ్చు, తగ్గి ఎప్పుడు తగ్గిపోతే మనకి ఎలా తెలుస్తుంది, సడన్ గా 95 to 80 పడిపోతుందని ఎలా తెలుస్తుంది? దానికి ఒక 3 రకాల టెస్ట్ ఉన్నాయి. ఫస్ట్ టెస్ట్ ఏంటంటే కౌంట్ ఫర్ కౌంట్ ఆఫ్ 30, అంటే 1 2 3 4 5 6 7 8 అలా కౌంట్ ఆఫ్ 30 మనం ఎన్ని సెకండ్స్ లో మనం చేస్తాం, రొటీన్ గా మనం 10 to 12 seconds లో మనం చేయగలుగుతాం ఆ కౌంట్ ఆఫ్ 30 ర్యాపిడ్ గా ఫాస్ట్ గా. సెకండ్ ఏంటంటే 1 minute సిట్టింగ్ అండ్ స్టాండింగ్, అంటే మనం ఒక చైర్ కూర్చోబెట్టి ఏ చైర్లో కూర్చున్నా నిలబడి కూర్చొని 1 minute లో మనం చేసుకుంటాం. అంటే స్టార్ట్ చేయడానికి ముందు సాచురేషన్ ఎంత ఉంది, 1 minute కూర్చొని లేచి సరే మళ్ళీ పెట్టుకుని సాచురేషన్ ఏమైంది, మన అందరికీ కూడా సాచురేషన్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 95 అంటే 3 to 4 points పెరుగుతుంది. కానీ ఎవరికైనా సాచురేషన్ 95 నుంచి డ్రాప్ అయ్యి 3 points కానీ డ్రాప్ అయితే టేక్ ఇట్ గ్రాంటెడ్ హీఈస్ ఐడియల్ క్యాండిడేట్ ఫర్ ది అడ్మిషన్, అక్కడ మనం ఐడెంటిఫై చేయాలి. థర్డ్ ఏంటంటే 6 minutes బ్రిస్క్ వాక్, మనం ఒక 6 నిమిషాలు బ్రిస్క్ గా వాక్ చేసి సాచురేషన్ ఏమో బిఫోర్ సాచురేషన్ ఆఫ్టర్ 6 minutes ఆఫ్ బ్రిస్క్ వాక్ మనం చెక్ చేసుకుంటాం. మనం యోగా ప్రాక్టీస్ లో మనం ఏదైతే మన ఓం మంత్రము, మన ఓం మంత్రాన్ని మనం మనం చేయగలుగుతున్నామా లేదా, అంత ముందులాగా సాచురేషన్ బిఫోర్ తర్వాత పెట్టుకుని ఓం మంత్రాన్ని మనం కనీసం 10 to 12 times మనం చేయగలుగుతున్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోగలిగితే మన ఆయాసంలోకి వెళ్తున్నామా లేదా అనేది కూడా మనకి తెలిసిపోతుంది. బట్ ఐడియల్ రికమెండేషన్ ఏంటంటే ఫస్ట్ చెప్పిన 3 minutes 1 minute బ్రిస్క్ వాక్ అండ్ 1 minute సిట్టింగ్ అండ్ స్టాండింగ్ అండ్ బ్రిస్క్ వాక్ అండ్ కౌంట్ ఆఫ్ 30 ఇన్ హౌ మెనీ సెకండ్స్, ఈ 3 ఇంపార్టెంట్. దాన్ని బట్టి మన సాచురేషన్ మనం తగ్గిందా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. అది అంటే ఏమవుతుందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఇన్ఫ్లమేషన్ ఉంది కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీ వాడుకోవాలి, థ్రాంబోస్ ఉంది కాబట్టి యాంటీ థ్రాంబోటిక్ మెకానిజం మనం వాడుకోవాలి. సో ఇప్పుడు దాకా మీకు ఏం చెప్పాను, న్యూరలాజికల్ గా పేషెంట్ కి పీపుల్ హూ రికవర్ ఫ్రమ్ ది కోవిడ్ దేర్ హై ఛాన్సెస్ ఆఫ్ ది ఆల్జైమర్స్, అంటే డెమెన్షియా లాగా ఓల్డర్ ఏజ్ గ్రూప్ లో ఆల్జైమర్స్ అనే ప్రజలు మనకి ఏదైతే ప్రాబ్లమ్ ఓల్డర్ ఏజ్ గ్రూప్ లో మనం చూస్తున్నామో ఆ ఇన్సిడెన్స్ పెరగడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేశారు. రెండోది ఏంటి, లంగ్స్ లో ఆశ్చర్యం వస్తుంది, పీపుల్ హూ రికవర్డ్ ఫ్రమ్ ది సివియర్ రెస్పిరేటరీ స్ట్రెస్ హాస్పిటలైజేషన్ అయ్యి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చే కూడా వాడు ఇంకా అలా ఆయస్ పడుతూనే ఉంటాడు, వాళ్ళ లంగ్ సిటీ చెస్ట్ మనం చేస్తే ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది లంగ్ అన్ని కూడా ఫైబ్రోటిక్ అయిపోతుంది. ఈ ఫైబ్రోసిస్ అంటే ఈజీగా అర్థం అవ్వాలంటే మనకి ఇక్కడ కురుపు వచ్చింది అనుకుందాము, మంచి మందులు వేసి మానిపించాము, ఆ నార్మల్ చర్మంలో లేకుండా ఏదైతే మనకు గట్టిగా చర్మం ఉంటుందో అలాగే లంగ్ ఎంతో స్మూత్ గా జరగాల్సిన లంగ్ ఆ మెకానిజం ఏమవుతుందంటే ఫైబ్రోటిక్ అయిపోవడం మూలంగా లోపల అంతా కూడా ఒక బంక పట్టినట్టు అయిపోవడం. అందుకని మీకు 600 to 700 grams ఉండాల్సిన 2.1 kgs బరువు ఎందుకు పెరిగిందంటే బికాస్ ఆఫ్ ది ఫైబ్రోసిస్ అండ్ సివియర్ బ్లడ్ క్లాగ్ అయిపోవడం మూలంగా మనం జరుగుతుంది అనమాట. అలాగే ఈవెన్ ఇన్ కేస్ లంగ్ ఫైబ్రోసిస్ కాకపోయినా సరే లంగ్ ఫంక్షన్ అంటే బిఫోర్ ఆఫ్టర్ అంతకుముందు మనం ఏదైనా ఒక మనం ఒక ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఏదో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాము, ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ పోస్ట్ కోవిడ్ టైంలో కూడా మనం నిజంగా చేయగలుగుతున్నామో లేదా అనేది మనకు ఇంపార్టెంట్. నెక్స్ట్ హార్ట్,
ఇందా చెప్పాను ఈ పార్ట్స్ ఎందుకు అఫెక్ట్తో ఎందుకు అఫెక్ట్ అవుతున్నాయి, ఏదైతే ఏసీ రిసెప్టర్స్ అని చెప్పాను, యాంజియో టెన్షన్ కన్వర్టింగ్ ఎంజైమ్ రిసెప్టర్స్ ఏదైతే చెప్పానో లాక్ అవి మన శరీరంలో ఈ అన్ని పార్ట్స్ లోనే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ హార్ట్, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఫ్యూచర్ లో కార్డియాలజిస్ట్ విపరీతమైన పని. ఎందుకోసం అంటే ఏదైతే హార్ట్ లో మన హార్ట్ యొక్క పంపింగ్ యాక్షన్ కావడానికి టూ నోడ్స్ ఉంటాయి, ఎస్ఏ నోడ్ అండ్ ఏవి నోడ్ ఉంటుంది. ఈ వైరస్ డైరెక్ట్ గా వెళ్ళి ఆ నోడ్స్ ఎఫెక్ట్ చేయడం మూలంగా పీపుల్ ఎరిథ్మియాస్ వస్తుంది, అంటే హార్ట్ బీటింగ్ నార్మల్ ఇర్రెగ్యులర్ గా హార్ట్ బీట్ మనం కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్లడ్ వెసల్స్ లో దాన్ని క్లాట్ అయిపోతే మైకార్డియల్ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. సడన్ గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చిల్డ్రన్ ఈ సంబంధిత అడల్ట్స్ మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ మన రావడం హాస్పిటల్కి కార్డియోజెనిక్ షాక్ లో వస్తుంది, అంటే హార్ట్ పంపింగ్ యాక్షన్ దానికి ఎజెక్షన్ రియాక్షన్ అంటారు. మన 100% 30-40% పడిపోతుంది, అంటే హార్ట్ ఇలాగా 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 స్లోగా మనం కొట్టుకుంటుంది. ఈవెన్ పేషెంట్స్ సంపైన హార్ట్ ఫెయిల్యూర్ తో మనకి వస్తున్నారు, అలాగే ఇలా ఇవన్నీ కూడా హార్ట్ ఎఫెక్ట్ అవడంలో జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఈ కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా పేషెంట్ బయట రికవర్ అయ్యొచ్చు అనుకుందాం, కానీ వారికి ఇంకో పెద్ద సమస్య ఉంది. ఎందుకంటే ఎవరికైతే మెకానికల్ వెంటిలేషన్ పెట్టారు, అంటే వెంటిలేటర్ ట్యూబ్స్ అది పెట్టారో, ఆ ట్యూబ్స్ అన్నింటి మూలంగా ఏమవుతుందంటే వాడు ఎక్కువ షెడ్యూషన్ లోనే ఎక్కువ కదలకుండా పేషెంట్ అలా ఉండిపోవడం మూలంగా ఏమవుతుందంటే కాళ్ళు మజిల్స్ అన్ని కూడా బాగా ఎట్టు మయోపతిస్ వచ్చేస్తున్నాయి. అలాగే ఏదైతే మన నరాలు అన్ని కూడా అలా షింక్ అయిపోవడం మూలంగా న్యూరోపతిస్ వస్తున్నాయి. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా వాడికి అదే ఊహ కళ్ళలోని అస్మానికి అదే కలవరిస్తూ ఉంటాడు, నాకు ఏదైపోతుంది ఏదైపోతుంది ఏదవుతుంది అలా కలవరిస్తూ ఉంటాడు. ఇన్ని కూడా పోస్ట్ కోవిడ్ సీక్లే అంటారు వీటన్నింటిని. ఫర్ ఎగ్జాంపుల్ వెంటిలేటర్ మీద పెట్టలేదు కానీ ICU లో 2-3 weeks వాడు ఉన్నాడు, అలాంటి ఎప్పుడైతే వాడు బెడ్ మీద ఎక్కువ కాలం ఉన్నాడో వాడికి ఎప్పుడైతే ఆహారం కూడా చాలా కాలం తినడం వచ్చేవాడికి డిఫికల్టీ స్వాలింగ్ వస్తుంది, కాబట్టి డిస్ఫేజీ అంటాం, అంటే ఈవెన్ స్వాలింగ్ కూడా డిఫికల్ట్ వచ్చేస్తుంది. దెన్ ఇంపేర్డ్ గేట్, వాడు నడక కూడా మనకి ఎక్కువ శాతం అలా మంచం మీద ఉండిపోవడం మనకి ఏమవుతుంది, సడన్ గా తర్వాత నడవచ్చినప్పుడు కూడా గేట్ కూడా తాగుబోతు గేట్ లాగా ఇంపేర్డ్ గేట్ వచ్చేస్తుంది. సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోవడము, మజిల్స్ అన్ని కూడా బాగా వీక్నెస్ లా ఫీల్ అవడము, సివియర్ గా షోల్డర్ పెయిన్స్ ఫ్రోజన్ షోల్డర్స్ లాగా డెవలప్ అవడము, సివియర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావడము, జాయింట్ మొబిలిటీ కూడా తగ్గిపోవడము, ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే యోగా ప్రాక్టీసెస్ మనం గ్రాడ్యువల్ గా మనం ఒక్కొక్కటి ఎలా ఇంక్లూడ్ చేసుకెళ్తుంటే సో ఆటోమేటిక్ రికవరీ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. మరి ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ డిసీజెస్ రాకుండా మనం మన ప్రజెంట్ మనకి ఏదైతే ఎఫెక్ట్ అవ్వలేదు అనుకున్నామో, ఎఫెక్ట్ అవ్వడం వాళ్ళు కొన్ని క్రియాస్ ఎస్పెషల్లీ జలనేతి సూత్రనేతి అలాంటి శోధన క్రియాస్ చేస్తే ఆటోమేటిక్ గా ఇట్ క్లీన్స్ ది సైన్సెస్. సైన్సెస్ ఎప్పుడైతే క్లీన్ అయ్యాయో ఈ అలర్జిక్ కండిషన్స్ తగ్గిపోతుంది. వైరస్ యొక్క అప్రేర్ రియాక్టివిటీ అంటే మన యొక్క మన వైరస్ మన ముక్కులోకి వెళ్ళగానే మన బాడీ రియాక్ట్ అయ్యే మెకానిజం లో మనకి చాలా మార్పు జరుగుతుంది. ఏది ఎస్పెషల్ జలనేతి, ఈవెన్ డాక్టర్స్ వీఆర్ రెగ్యులర్లీ డూయింగ్ జలనేతి డ్యూరింగ్ ది కోవిడ్ టైం, ఎందుకంటే వీఆర్ ఎక్స్పోజ్ టు ది పేషెంట్స్ కాబట్టి ఆ పేషెంట్స్ తో మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఈ మనం జలనేతి చేస్తాము. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే సాల్ట్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్ తోటి మనం జలనేతి డ్యూరింగ్ డైలీ చేయాలనుకుంటే సాల్ట్ వాటర్ తో డైలీ మనం చేయకూడదు, అదొకటి చాలా ఇంపార్టెంట్. ఏదైతే యోగాసనాస్ మనం చేస్తామో యోగాసనాస్ ఏం చేస్తుంది, ఇట్ ఇంప్రూవ్స్ ది జాయింట్ మూమెంట్స్. అందుకే మనం ఇప్పటి నుంచి మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ అనే డిసీజ్ ఎఫెక్ట్ అవుతుందే వీ డోంట్ నో, వీ మే ఎఫెక్ట్ ఇన్ ఫ్యూచర్. అలాంటప్పుడు మన యొక్క దాని యొక్క మొబిలిటీ మనకి తగ్గకుండా ఉండాలంటే ఇప్పుడు మన మొబిలిటీని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మన జాయింట్ మొబిలిటీ ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, స్టిఫ్నెస్ అది జాయింట్స్ తగ్గుతుంది, జాయింట్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీ అండ్ మూమెంట్ పెరుగుతుంది. సో అలాగే మన చెస్ట్ ఎప్పుడు ప్రాణాయామం చేసిన చెస్ట్ ఎక్స్పాన్షన్ పెరుగుతుంది, లోపల లంగ్ యొక్క కెపాసిటీ మనకు పెరుగుతుంది, లంగ్ కెపాసిటీ మనకు బాగా పెరుగుతుంది. అలాగే హార్ట్ కి లంగ్ ఉన్న అనుసంధానం దగ్గర కార్డియోపల్మనరీ ఫంక్షన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ కూడా అందుకే మనం రెగ్యులర్ గా ఈ మూడు ప్రాక్టీస్ మనం చేసుకెళ్తా ఉంటే ఏమవుతుందంటే డైలీ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour డైలీ మనం ప్రాక్టీస్ చేస్తే సో ఆటోమేటిక్ గా మన యొక్క మనం సిద్ధం అవుతాం. ఒకవేళ ఇన్ కేసు మన కోవిడ్ మనకి ఎఫెక్ట్ అయినా సరే మనకి దాని మూలంగా నష్టాలు మనకు తక్కువ ఉండాలని మనం చూస్తాం. రీసెంట్ గా సైన్స్ లో ఏమవుతుందంటే ఏదైతే కపాల్ బాతి చేస్తామో ఇట్ ఇంప్రూవ్స్ ది పల్మనరీ ఫంక్షన్, లంగ్ యొక్క ఫంక్షన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది అది. అండ్ ఆల్సో ఇట్ రెడ్యూసెస్ ది ఇంటర్నల్ గా ఏదైతే కఫం సెక్రిషన్స్ ఉంటాయో ఈ కపాల్ బాతి ఇట్ ఆల్సో రెడ్యూసెస్ ది సెక్రిషన్స్. అంటే మన నెక్స్ట్ ఇంకోటి కపాల్ బాతి మూలంగా ఫ్రాంటల్ సైనసెస్, ఈ ఫ్రాంటల్ సైనసెస్ జలనేతి మూలంగా ఈ కొన్న మనకి ఇట్మాటల్ సైనసెస్ అండ్ మ్యాగ్జల్ సైనసెస్ క్లీన్ అవుతాయి. ఫ్రాంటల్ సైనసెస్ ఏమో కపాల్ బాతి మూలంగా మనకి క్లీన్ అవడానికి మనకి అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగే ప్రాణాయామాస్, ప్రాణాయామాస్ లో మనం ఏదైతే మనం రొటీన్ గా ప్రాణాయామాస్ చేస్తామో ప్రాణాయామం చేయడం మూలంగా ఏమవుతుంది అని మనం తెలుసుకోవాలి. అంటే మన బాడీలో ఉన్న సైన్స్ అర్థం అవ్వాలి ఏంటంటే ఎఫెక్టివ్ ప్రాణాయామ రిడ్యూసెస్ సింపాథెటిక్ యాక్టివిటీ. మనకి ఏదైతే ఇందాక చెప్పిన ఎడ్రినాలిన్ నాన్ ఎడ్రినాలిన్
ఇవన్నీ ఏదైతే మనకు సర్చ్ అవుతాయి అనుకుని చెప్పానో అది దాని దాని యొక్క మెకానిజం ని సింపాథెటిక్ యాక్టివిటీని తగ్గిస్తుంది అండ్ పారాసింపాథెటిక్ యాక్టివిటీ అంటే వ్యాగల్ యాక్టివిటీ వ్యాగస్ నర్వ్ ని స్టిమ్యులేట్ చేస్తాం అన్నమాట ఎప్పుడైతే వ్యాగస్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుందో మన హార్ట్ రేట్ ని కూడా మనం తగ్గిస్తాం అన్నమాట మన పారాసింపాథెటిక్ యాక్టివిటీ మనకు పెరిగితే హార్ట్ రేట్ తగ్గుతుంది అన్నమాట మనకి జనరల్ గా అయితే మన నిర్మాణంలో బాడీ నిర్మాణంలో హార్ట్ రేట్ కి రెస్పిరేటరీ రేట్ కి మనకి 1:1:3:4 ఉంటుంది మనకి ఎప్పుడైతే మనం హార్ట్ రేట్ తగ్గిస్తామో ఆటోమేటిక్ రెస్పిరేటరీ రేట్ కూడా మనకి తగ్గుతుంది అన్నమాట బికాస్ ఆఫ్ ది పారాసింపాథెటిక్ యాక్టివిటీ మూలంగా ఏమవుతుందంటే ఇట్ డిక్రీజెస్ ది స్ట్రెస్ అలాగే యాంగ్జైటీ లెవెల్స్ కూడా మనకి తగ్గుతుంది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డూ ఉజ్జయి ప్రాణాయామం చేసాం అనుకోండి ఇట్ ఇంక్రీజెస్ ది ఆక్సిజన్ సాచురేషన్ ఇన్ ది బాడీ కూడా మనకి ఇంప్రూవ్ అవుతాం ఫర్ ఎగ్జాంపుల్ బ్రామరీ చేసాం అనుకోండి బ్రామరీ ప్రాణాయామం చేసినట్టు ఏమవుతుంటే ఇట్ ఇంక్రీజెస్ ది నేసల్ నైట్రిక్ ఆక్సైడ్ రీసెంట్ గా వన్ ఆఫ్ ది లేటెస్ట్ మొడాలిటీ ఫర్ ది మేనేజింగ్ కరోనా సివియర్ కరోనా పేషెంట్స్ ఏంటంటే నైట్రిక్ అంటే మెకానికల్ వెంటిలేషన్ విత్ నైట్రిక్ ఆక్సైడ్ మన రొటీన్ గా ఆక్సిజన్ తో మన రొటీన్ ఆక్సిజన్ ఎయిర్ మిక్సర్ తో చేస్తాము హియర్ ఏంటంటే నైట్రిక్ ఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ మిక్సర్ తో మనకి మెకానికల్ వెంటిలేషన్ అంటే వెంటిలేటర్ పెడతారు అన్నమాట ఇది లేటెస్ట్ గా బట్ వెరీ కాస్ట్లీ ట్రీట్మెంట్ అన్నమాట బట్ ఇఫ్ యూ ప్రాక్టీస్ బ్రామరీ ఇట్ ఇంక్రీజెస్ ది నేచురల్ నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతుంది అన్నమాట నైట్రిక్ ఆక్సైడ్ చేసే పని ఏంటిది ఇట్ ఇస్ వాసో డైలేటర్ ఏదైతే మన లోపల థ్రాంబోటిక్ మెకానిజం వస్తుంది అనుకున్నామో ఆ థ్రాంబోటిక్ మెకానిజం మనకి తగ్గడానికి మనకు అదొక బ్రామరీ మూలంగా అదొకటి ఇంపార్టెంట్ సెకండ్ ఏంటంటే బ్రెయిన్ లో మనం ఏంటో ఏదైతే మనం ఒక రకమైన ఒకేషన్ అలవాటు ప్రజలు నేను డాక్టర్ అయితే నా దృష్టి అంతా ఎప్పుడు కూడా డాక్టర్ లొకేషన్ తో ఉండి మిగతా ఏది పట్టించుకోలేదు అనుకోండి మన బ్రెయిన్ లో ఉన్న న్యూరలాజికల్ చైన్ అది ఓన్లీ కొంత పరిమితి పరిమితి అయితే మిగతా డిస్ట్రిబ్యూట్ ట్రిప్ లోకి వెళ్ళిపోతాయి అన్నమాట ఈ ప్రైమరీ ఎప్పుడైతే మనం చేస్తామో ఇట్ ఓపెన్స్ ది న్యూరలాజికల్ ఛానల్స్ ఇన్ ది బ్రెయిన్ యాజ్ వెల్ ఇట్ ఇంక్రీజెస్ ది బ్లడ్ ఫ్లో టు ది సీరియర్ ఎపిథీలియం మనకి ఎక్కడైతే మన ముక్కులోని మిగతా అదర్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ మన సీలియర్ ఉంటాయి ఇలా చిన్న మనకి బ్రష్ లాగా ఉంటాయి అన్నమాట ఏం చేస్తారంటే మనకి ఏదైతే మన బాడీలోకి ఎలర్జీ అలాగానే అది బాడీకి వెళ్ళకుండా దాన్ని ఏం చేస్తారంటే మన కింద తోసేస్తాం అందుకే మనం ఎప్పుడైనా ముక్కులోకి ఏమి చిన్న డస్ట్ వెళ్ళగానే ఫస్ట్ మన తుమ్ము రావడానికి కారణం ఏంటంటే మన బాడీ యొక్క డిఫెన్స్ మెకానిజం అలాగే ఈ సీలియర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే మన యొక్క డస్ట్ నాట్ని కూడా లోపలికి వెళ్ళకుండా మనం ఎప్పుడు కూడా రెట్రోగ్రేడ్ మెకానిజం ద్వారా ఇప్పుడు కిందకే మనకి తోసేస్తాం అందుకనే బ్లడ్ ఫ్లో టు ది సీలియర్ ఎపిథీలియం ఈ బ్రామరీ ప్రాణాయామం మూలంగా పెరుగుతుంది సెకండ్ థింగ్ ఏంటంటే అందుకని ఇట్ హ్యాస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ బికాస్ ఆఫ్ ది ఇంక్రీజ్డ్ నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ ఇన్ ది నేసల్ ఏరియా అస్ వెల్ అస్ ది బ్లడ్ ఇందాక స్లీప్ గురించి మాట్లాడుకున్నప్పుడు వీళ్ళకి ఏంటంటే యోగ నిద్ర అని మనం యోగ నిద్ర ప్రాక్టీస్ చేయాలి ఎందుకోసం అంటే అన్లెస్ ఈ ప్రాక్టీస్ ఫ్రమ్ ది బిగినింగ్ మనం సడన్ గా డిసీజ్ వచ్చిన తర్వాత యోగ నిద్ర చేద్దామని అంటే మనం చేయలేము ఎందుకోసం అంటే ఇగైన్ సేమ్ యోగ నిద్రలో సైన్స్ ఏం చెప్తుందంటే ఇట్ రిడ్యూసెస్ ది సింపాథెటిక్ యాక్టివిటీ అండ్ ఇట్ ఇంక్రీజెస్ ది పారాసింపాథెటిక్ యాక్టివిటీ సో ఎప్పుడైతే సింపాథెటిక్ ఏ రోజులు తగ్గుతుందో మన ఇమోషనల్ డిస్ట్రెస్ తగ్గుతుంది అలాగే క్వాలిటీ ఆఫ్ ది స్లీప్ మనకి ఇంప్రూవ్ అవుతుంది మన బాడీ ఏమో రీజెనరేట్ అయ్యి మైండ్ మనకి కామ్ గా ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది ఇప్పుడు మీకు మెడిటేషన్ గురించి మనం యోగా గురించి కొంచెం చెప్పుకొచ్చాము అలాగే మెడిటేషన్ గురించి చెప్పుకుందాం మెడిటేషన్ లో ఏమవుతుందంటే మనం అందరికీ తెలుసు ఇట్ రిడ్యూసెస్ యాంగ్జైటీ మన రిడ్యూసెస్ స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది అని తెలుసు ఎప్పుడైతే మన స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తగ్గగానే మన బాడీలో కార్డియో లెవెల్స్ తగ్గుతాయని తెలిసింది కార్డియో లెవెల్స్ తగ్గడం ఆటోమేటిక్ గా ఇట్ బ్యాలెన్సెస్ ది న్యూరో ఎండోక్రైన్ సిస్టమ్ మన మన బ్లడ్ లో బోల్డ్ అంత హార్మోనల్ చేంజెస్ జరుగుతుంది ఎప్పుడు స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ గురవగానే మన బాడీలో బోల్డ్ అంత ఎండోక్రైన్ హార్మోన్స్ మెకానిజం అంతా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట ఎప్పుడైతే మన ఎండోక్రైన్ సిస్టమ్ న్యూరో ఎండోక్రైన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుందో అది ఆటోమేటిక్ ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ వస్తుంది అనమాట అందుకనే ఇఫ్ యూ డూ మెడిటేషన్ ప్రాపర్లీ ఆటోమేటిక్ గా ఇట్ ఎన్హాన్సెస్ ది మన బాడీ యొక్క ఇమ్యూనిటీ కూడా మనకు పెరగడానికి అవకాశం ఉంటుంది ఇందాక మనకు గురుజీ చెప్పుకొచ్చారు మన డైలీ 60,000 థాట్స్ మనకు వస్తుంది దాంట్లో అవుట్ ఆఫ్ 60,000 థాట్స్ తినే డే 95-95% ఆఫ్ దీస్ థాట్స్ రిపీటెడ్ డైలీ రోజు అదే మనం చేసుకుంటాం మనం ఎప్పుడైనా సరే మనందరికీ తెలుసు ఒక హ్యాబిట్ మనకు అలవాటు అవ్వాలంటే మినిమం 21 days to 60 days ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇట్స్ బికమ్ ఏ హ్యాబిట్ అలాగే ఇఫ్ యూ స్టార్ట్ మన ఈ థాట్స్ ని ఏదో రిపీట్ అవుతున్న థాట్స్ ని అలా కంటిన్యూస్ గా మనం 3 weeks to 6 months కానీ అదే అలా మన మైండ్ థాట్స్ అలా చేసుకెళ్ళాం అనుకోండి ఇట్ బికమ్ ఏ హ్యాబిట్ ఏ విధంగా హ్యాబిట్ అవుతుంది మన మెడిటేషన్ లో కూర్చున్నా మనం ఆలోచన లేకుండా ఉండలేము నార్మల్గా ఇలా కూర్చున్నా సరే మన థాట్స్ అలా రిపీట్ ఎంతవరకు 95-98% అది థాట్స్ మనం
మనం తెలియకుండా మనం అన్నసరిగా రిపీట్ చేస్తుంటాం అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే న్యూరో సైంటిస్ట్లు మనం చెప్పింది ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్ కంటెంట్స్ ఆల్మోస్ట్ 300 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. ఈచ్ న్యూరాన్కి 1000 కనెక్షన్స్ ఉంటాయి. ఈచ్ కనెక్షన్ ప్రతి ఒక్క సెకండ్కి 2000 టైమ్స్ ఫైర్స్ అలాగే ఎలక్ట్రికల్ షాక్స్ ఇస్తూ ఉంటుంది. 200 ఫైర్స్ దొరుకుతాయి. యావరేజ్గా 200 ఫైర్స్ లోపల బ్రెయిన్ లో దొరుకుతుంటది ఈచ్. సో ఓవరాల్ గా ఎంత దొరుకుతుంది, 20,000 ట్రిలియన్ ట్రాన్స్మిషన్స్ పర్ సెకండ్ మన బ్రెయిన్ లో దొరుకుతుంది. దీంతో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనం ఎందుకు కోసం ఈ 20,000 ట్రిలియన్ సిగ్నల్స్ పర్ సెకండ్ జరిగితే 24 అవర్స్ లో ఎంత ఊహించుకోండి. దో బ్రెయిన్ మనకి మన బాడీ మొత్తం మీద ఓన్లీ 2% ఆఫ్ ది వెయిట్ ఉన్నా సరే, మన టోటల్ బాడీలో బ్రెయిన్ 2% ఉన్నా సరే, బట్ ఇట్ కన్స్యూమ్స్ 20% ఆఫ్ ఎనర్జీ. మనకి 20% ఎనర్జీ మన బ్రెయిన్ రోజు మనం వాడుకుంటది. ఎప్పుడైతే మీ అన్నెసరీ థాట్ ప్రాసెస్ మనం అలా పెడతా ఉంటే ఇట్ యుటిలైజెస్ మోర్ అంటే మోర్ దాన్ 20% ఆఫ్ ఎనర్జీ డిమాండ్ చేస్తుంది. ఎప్పుడైతే డిమాండ్ చేస్తే దాంతో మీకు ఏంటంటే కోవిడ్ ఎఫెక్ట్ అయిన వెంటనే వాడు థాట్ ప్రాసెస్ 60,000 నుంచి 120,000 ఇంకా పెరిగిపోతాయి అన్నమాట. ఎందుకంటే 24 గంటలు వాడు ఏదో ఎఫెక్ట్ ఏదో అయిపోతుందన్న భయం ఆందోళన ఎప్పుడైతే వాడు పెరుగుతుందో ఈ థాట్ ప్రాసెస్ అలా జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది ఎనర్జీ ఏం చేస్తే మన బాడీ నుంచి తీసేసుకుంటాం. సో ఎప్పుడైతే ఎనర్జీ అంతా డైవర్ట్ అయిపోతుందో సో మన బాడీ మనం తీసుకున్న ఆహారము మన బాడీలోకి వెళ్ళిన ఆహారము సో ఆటోమేటిక్ గా బ్రెయిన్ తీసుకోవడం మూలంగా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ కి, కిడ్నీస్ కి, లివర్ కి, స్ప్లీన్ కి, అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి, మజిల్స్ కి వెళ్ళాల్సిన ఎనర్జీ అంతా కూడా మనకి తగ్గిపోతుంది. అంటే వాడు ఈజీ ఫెటిగబిలిటీ చాలా నీరసంలోకి వెళ్ళిపోవడం కారణం. ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ మన బాడీలో తగ్గిపోతాయి, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, రెసిస్టెన్స్ ద్వారా పడిపోతుంది. సో ఇవన్నీ ఒకదానికి ఒక ఇంటర్లింక్. అంచేతే మనం ఏమవుతుందంటే ఈ అందుకని 90 మినిట్స్ ఆఫ్ ఆసనాస్ అండ్ అట్లీస్ట్ మనకి మినిమం లెవెన్ మినిట్స్ ఆఫ్ మెడిటేషన్ మనం రికమెండ్ చేయగలిగితే, మినిమం 11 మినిట్స్ రికమెండ్ చేయగలిగితే ఆటోమేటిక్ గా అది ప్రాక్టీస్ ఇప్పటి నుంచి చేస్తే తప్ప మనం రియల్ గా ఆచరణలోకి మనం చేయలేమన్నమాట. సెకండ్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి రెగ్యులర్ గా ఒక 1.5 అవర్స్ మన యోగాసనాస్ మనం చేసి వీక్లీ ట్వైస్ మనం బ్రేక్ ఇస్తే మన బాడీలో యాంటీ మైక్రోబియల్ పెప్టైడ్స్ అని రకమైన ఇమ్యూనిటీని డెవలప్ చేసే పెప్టైడ్స్ ప్రోటీన్ మనం రెగ్యులర్ గా యోగాసనం చేసిన వాళ్ళు బ్లడ్ లెవెల్స్ లో ఇంక్రీజ్ అయ్యానది పోల్చారన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే ఏదో ఉందో చెప్పాను సైటోకైన్ స్టార్మ్ అని చెప్పాను, అదే మనిషిని క్రిటికల్ ఫేజ్ లో వస్తుంది అనమాట. సో యోగా రెగ్యులర్ గా చేయడం వలన ఇట్ ఆల్సో డౌన్ రెగ్యులేట్ ది సైటోకైన్ రెస్పాన్స్ అనేది కూడా మనకి పోల్చడం జరిగింది అనమాట. మనం ఇంకో తెలుసుకోవాల్సింది ఏంటంటే మెలటోనిన్ అనేది ఒక రకమైన హార్మోన్. దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటనే రీసెంట్ గా ఐడెంటిఫై చేస్తే ఇట్ హ్యాస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్, ఇట్ హ్యాస్ యాంటీవైరల్ యాక్షన్, ఇట్ హ్యాస్ యాంటీ ఆక్సిడెంట్ యాక్షన్ అండ్ ఇట్ ఇస్ యాంటీ ఇన్ఫెక్షియస్ అస్ ఇట్ ఇస్ ఇమ్యూన్ ఎన్హాన్సింగ్ యాక్షన్స్ ఉన్నాయని తెలిచారు. ఈ మెలటోనిన్ హార్మోన్ దేనికోసం మనం వాడతాము, రెగ్యులర్ గా మనకి స్లీప్, ఇట్స్ ఎ స్లీప్ హార్మోన్. సో రెగ్యులర్ గా ఎవరికైతే స్లీప్ మన రెగ్యులర్ గా వస్తుందో ఆటోమేటిక్ గా ఈ పాయింట్ లో మీకు ఎంత చెప్తున్నాను, 2 అవర్స్ ఆఫ్ డిజిటల్ డీటాక్సికేషన్ దాసి కొత్త పదం వచ్చింది. అంటే ఏ రోజు ప్రతిరోజు కూడా మీరు 2 గంటలు మీ మొబైల్ ఫోన్ కానీ టీవీ కానీ ప్రపంచంతో మీరు డిస్కనెక్ట్ అయిపోగలిగితే 2 అవర్స్ కానీ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ కరోనా వచ్చిన తర్వాత అందరూ డాక్టర్స్ అయిపోయారు. ఎందుకంటే ప్రతి వాళ్ళు వాళ్ళ తోచింది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్పడము, అది ఆ ఇన్ఫర్మేషన్ అంతా విపరీతంగా సోషల్ మీడియాలో పరిచయం అవడం మూలంగా ఆటోమేటిక్ గా ఏది ఫాలో అవ్వాలి ఏది ఫాలో అవ్వకూడదు అన్న విషయాన్ని ప్రజలు ఒక రకమైన కన్ఫ్యూజన్ లోకి నెట్టడం మూలంగా కీప్ ఆన్ ఫాలోయింగ్ ది వాట్సాప్ మెసేజెస్ అన్ని. సో ఎప్పుడైతే వాట్సాప్ మెసేజెస్ లో ఇక్కడ జరిగిపోతుంది, మహమ్మారి విజృంభిస్తుంది, కరోనా మన ఎండతలైపోతుంది, ఎండతలైనా మనం తెలియకుండా విపరీతమైన రకమైన యాంగ్జైటీ మనకి పెరిగిపోతుంది అనమాట అది. సో అంచేత ఏమవుతుందంటే స్లీప్ మనకి డిస్టర్బ్ అయిపోతుంది. ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనకి సాలిడ్ గా 78 అవర్స్ ఆఫ్ స్లీప్ మనకు రావాలంటే మన నిద్రపోవడానికి ముందు 9 o'clock నుంచి ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని డైరెక్ట్ గా మంచం మీద వచ్చి పడుకోవడం కాదు, నిద్ర వచ్చాక మంచం పడుకోవాలి తప్ప చేయకూడదు. అవన్నీ జరగాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం మొబైల్ ఫోన్స్ అన్ని చూడకూడదు. మొబైల్ ఫోన్స్ ఉన్న బ్లూ లైట్ ఇట్ మనం కంటి మీద పడగానే మన బాడీలో ఉన్న మెలటోనిన్ హార్మోన్ తగ్గడం మూలంగానే స్లీప్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే నైట్ స్లీప్ డిస్టర్బ్ అవుతుందో మార్నింగ్ డిస్టర్బెన్స్ వస్తుంది. సో మార్నింగ్ అంతా కూడా జిడ్డుగా ఉండడము, పోస్ట్ స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఏమవుతుందంటే మనకు అలాగా మనం తెలియకుండా స్లీప్ డిఫిసిట్ లోకి వెళ్ళిపోతాము, స్లీప్ డెప్త్ లోకి వెళ్ళిపోతాం, అంటే ఒక అప్ లోకి వెళ్ళిపోతాం. మనందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు ఒక 2 గంటలు
ఏదో కారణము నిద్రపోకపోతే ఆ మన్నాడు 2 గంటల నిద్ర ఎక్స్ట్రా చేస్తే అప్పు తీరిపోద్ది అనుకోకండి. స్లీప్ డెప్త్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి మన చేయలేం మనం. సంచేతం ఏమవుతుందంటే సో ఆటోమేటిక్ గా ఆ స్లీప్ డెప్త్ మనం కరెక్ట్ చేయలేం కాబట్టి ఏ రోజు నిద్ర ఆ రోజు మనం ఉండాలి. సెకండ్ ఏంటంటే ఎప్పుడైతే సరే మనం నైట్ డిస్టర్బ్ అవుతామో వీఆర్ ఆల్ ఫేస్ మైక్రో స్లీప్స్. సో ఎప్పుడైతే అంటే మనం సడన్ గా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సడన్ నిద్ర వచ్చి మైక్రో స్లీప్ వచ్చిందంటే లాస్ట్ ఫర్ ఓన్లీ ఫర్ ఫ్యూ సెకండ్స్ 14 సెకండ్స్ లో మనకి మైక్రో స్లీప్ లో 14 సెకండ్స్ లో మైక్రో స్లీప్ ఈ సఫిషియన్ ఫర్ ది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. సెకండ్ ఏంటి మెలటోనిన్ ఎక్కడ పనిచేస్తుంది సెల్యులర్ లెవెల్ లో కూడా పనిచేస్తుంది. ఏ విధంగాను సెల్యులర్ లెవెల్లో మైటోకాండ్రియా మీద మన న్యూక్లియస్ సెల్ లో ఉన్న న్యూక్లియస్ మీద పనిచేసి డిఎన్ఏ రిపేర్ కూడా పనిచేస్తుంది. అంచేతే యాడిక్వేట్ గుడ్ స్లీప్ ఇందాక మీకు చెప్పాను ఎక్సర్సైజ్ గుడ్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ స్లీప్ గుడ్ స్లీప్ ఇవన్నీ ఈ మూడు ఉంటేనే ఎందుకంటే దీంట్లో 2 ఏళ్ళు ఆచరించి 3 రోజులు మనం ఆచరించలేకపోతే దాని మూలంగా మనం రికవర్ అయిపోతాం అని అనుకోవడం కూడా మనకి చాలా చాలా తప్పు అనమాట. అంటే మనం ఎంత మంచి ఈటింగ్ హ్యాబిట్స్ ప్రాక్టీస్ చేసి రెగ్యులర్ యోగా చేసి రాత్రి నిద్రపోకపోయినా సరే అందుకని డే మొత్తం మీద 24 అవర్స్ నీ జీవన శైలి ఎలా ఉన్నదో 24 అవర్స్ నీ జీవన శైలి ఎలా ఉన్నదో అదే నీ యొక్క నీకు హెల్త్ కి అవుట్కమ్ కి ఉపయోగపడుతుంది అనమాట. సుఖం ఇంకోటి ఏంటంటే మన అందరికీ తెలుసు అంతేకాదు ఇప్పుడు యోగా ప్రాక్టీస్ ఏదో చెప్పాను మెడిటేషన్ ప్రాణాయామ యోగా అని చెప్పాను కదా ఇవన్నింటినీ ఏం చేస్తుంది అంటే ఇవన్నీ కూడా కాంప్లిమెంటరీ అంటారు బట్ ఇట్ విల్ నాట్ క్యూర్ కోవిడ్ ఇట్ విల్ నాట్ క్యూర్ ది డిసీజ్ ఇట్ విల్ నాట్ ప్రివెంట్ ది డిసీజ్ అది తెలుసుకోవాలి. మనం కోవిడ్ రాకుండా ఆపలేము కోవిడ్ వచ్చాక కూడా ఈ ప్రాక్టీస్ మూలంగా మనం తప్పుతుంది అనుకోకూడదు బట్ హౌ డిగ్నిఫైడ్లీ విల్ కమ్ అవుట్ దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ హౌ డిగ్నిఫైడ్లీ యూ కెన్ ఎఫెక్ట్ మన కరోనా నుంచి ఎఫెక్ట్ అవ్వకుండా తప్పించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను ఈయన 1% కావద్దు ఇండియన్ పాపులేషన్ కూడా ఎఫెక్ట్ అవ్వలేదు బట్ సర్ప్రైజింగ్ ఏమవుతుందంటే ఇవన్నీ చెప్పినంత అఫీషియల్ గా కోవిడ్ పాజిటివ్ టెస్ట్ లో తేలిన వాళ్ళు కానీ సర్ప్రైజింగ్ గా మనకి ఎప్పుడైతే మనకి ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ చేశారో అంటే సీరో సర్విలెన్స్ అంటారు ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ చేశారో ఆ టెస్ట్ చేయడం మూలంగా ఏమైందంటే సో ఆటోమేటిక్ గా మనకి 20% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఆల్రెడీ యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయని చేశారు. బట్ మనకి 60-70% ఆఫ్ ది పాపులేషన్ ఎఫెక్ట్ అయితే తప్ప వైరస్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి స్ప్రెడ్ అవ్వకుండా ఆపుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆల్రెడీ కోవిడ్ పాజిటివ్ అనుకుందాము నా పక్కనున్న ఇండివిజువల్ వాడికి దగ్గరలో ఉన్న ఇండివిజువల్ కి వైరస్ ఎలా ఉందంటే వాడి బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి. సో వైరస్ వాడి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది వాడి దగ్గర యాంటీబాడీస్ ఉన్నాయి ఇంకో దగ్గరికి వెళ్ళాలని చూస్తుంది వాడికి యాంటీబాడీస్ ఉన్నాయి వీడి దగ్గర వెళ్ళాలని చూస్తే యాంటీబాడీస్ ఉన్నాయి. అలా ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న సరౌండింగ్ లో ఉన్న పీపుల్ అందరికీ కూడా యాంటీబాడీస్ మన ఎక్కువ 60% పాపులేషన్ ఉన్నదో వైరస్ అలా నెమ్మదిగా మనకి అలా వీక్ అని అయితే అలాగా తన ట్రాన్స్మిషన్ స్ప్రెడ్ ఆటోమేటిక్ గా తగ్గించుకుంటుంది అన్నమాట. సో మనకి ద వరస్ట్ మన ఎఫెక్టెడ్ పాపులేషన్ కింద లెక్కేసుకుంటే మనకి టూ కేటగిరీ ఆఫ్ ది పీపుల్ మనకి మనం కాపాడుకోవాలి. మన ఇండియాకు ఉన్న పెద్ద గ్రేటెస్ట్ మనకి ఛాలెంజ్ ఏంటంటే ఛాలెంజ్ కాదు గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి యంగ్ పాపులేషన్ ఎక్కువ కానీ సర్ప్రైజింగ్ గా బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది యంగ్ పాపులేషన్ ఇన్ ఇండియా నౌ దాంట్లో 23% ఆఫ్ ది యంగ్ పాపులేషన్ బిట్వీన్ 25-40 నుండి డయాబెటీస్ ఉన్నారు. ఆల్మోస్ట్ 40% ఆఫ్ యంగ్ పాపులేషన్ బిట్వీన్ 25-55 ఇయర్స్ ఉన్న వాళ్ళు హైపర్ టెన్షన్ ఉన్నది. సో ఏదైతే ఈ కోమార్బిడ్ అనేది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరిగిపోతున్నాయి. అలాగే ఎందుకోసం జీవనశైలి మారిపోయింది. ఇప్పుడు ఎవరు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఎవరు మంచి ఆహారం తీసుకుంటున్నారు మీరు అందరూ కూడా మీరు గమనిస్తే పీపుల్లో ఆహార అలవాట్లు ఎంత దౌర్భాగ్యంగా తయారయ్యాయని అనుకుంటే మనం వననాధీతం అనమాట. అది పీపుల్ మనిషి బతకడానికి తింటున్నాడా తినడానికి బతుకుతున్నాడా అన్నట్టు ఆ యొక్క సందిగ్ధంలోకి ప్రజలందరూ వెళ్ళిపోయారు అనమాట. అది సో లైఫ్ అన్నది ఇందా చెప్పారు 160 ఇయర్స్ మనకి లైఫ్ ఉంటుందని చెప్పారు బట్ ఫ్రమ్ ది సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మా సైన్స్ లో చెప్పింది ఏంటంటే 120 ఇయర్స్ వరకు కూడా మనం హ్యాపీగా లివ్ చేయొచ్చు అనేది పోల్చారు. ఎలాగ ఇప్పుడు మనకి ఏమనుకుంటున్నారు రీసెంట్ గా గైడ్ లైన్స్ ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది ఏంటంటే 69 ఇయర్స్ మన యొక్క లైఫ్ స్పాన్ ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ 69 ఇయర్స్ అని చెప్పారు. బట్ 1930s 1940s లో చూసుకుంటే అవర్ ఇండియన్ యావరేజ్ లైఫ్ ఏంటంటే 30-40 ఇయర్స్ ఉండేది మనకి. సో అలా గ్రాడ్యువల్ గా మన యొక్క లైఫ్ స్టైల్ అంటే క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ పెరిగింది సారీ క్వాంటిటీ ఆఫ్ ది లైఫ్ పెరిగింది బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అలా గ్రాడ్యువల్ గా తగ్గిపోయింది. కారణం ఏంటంటే మన యొక్క లైఫ్ స్టైల్ లో మార్పు రావడం. మనం అందరూ చెప్తాము
ఈ ప్రిపేర్ అయినా సరే మనకు మనకు డిసీజ్ రాగానే లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవాలి, లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవాలి అన్నది మనం ఎప్పుడు మనం చెప్తా ఉంటాం అన్నమాట. ఆ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఏంటో మనకు తెలియదు, మన లైఫ్ ఎలా లీడ్ చేయాలో కూడా తెలియదు, ఎంత ఎవరు ఎంత ఆనందంగా ఉండాలన్నది కూడా మనకు చాలా తెలియదు. అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటారు, విచ్చలవిడితనంగా మనం డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు, దాని మూలంగా ఆరోగ్యాన్ని పొందించుకుంటున్నాం అనుకుంటారు, బట్ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం అనేది చాలా మంది పోల్చట్లేదు. ఇప్పుడు ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఈ మధ్యన ADHD, డిస్లెక్సియాస్, లెర్నింగ్ డిజార్డర్స్, ఈవెన్ చిల్డ్రన్ లో ఉన్న చాలా మోస్ట్ ఆఫ్ ది కాంప్లికేషన్స్ అన్ని కూడాను మన ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ది ఎక్స్టెన్సివ్ మాడిఫికేషన్ ఆఫ్ ది డైట్ అండ్ దేర్ ఇస్ నో ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ ఇన్ ది స్కూల్ లెవెల్స్. సో ఇవన్నీ మూలంగా ఏమవుతుందంటే మన హెల్త్ మనం డిటరేషన్ అయిపోతామట. అండ్ ఇఫ్ యు స్టార్ట్ ప్రాక్టీసింగ్ యోగా ఫ్రమ్ ది చైల్డ్, వాడు చిన్నప్పటి నుంచి వాడికి యోగా ప్రాక్టీస్ చేయించడము, వాడికి స్లీపింగ్ క్వాలిటీ గురించి చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేయడము, ఇప్పుడు డిజిటల్ లైఫ్ నుంచి పుస్తక లైఫ్కి మళ్ళీ పేపర్ లైఫ్కి పీపుల్ని మోటివేట్ చేయడము, ఇలా ఎప్పుడైతే చేస్తామో డెఫినెట్లీ ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ మనకి ఇంపాక్ట్ అది ఉంటుందన్నది ఆశించిన అన్నమాట. సో ఓవరాల్గా మనకి ఇప్పటి వరకు నేచర్లో దొరుకుతున్న ఆక్సిజన్ని మన ఇన్ని రోజులు మనం తెలియకుండా విచ్చలవిడిగా మనం చేసుకున్నా సరే దాన్ని ఇప్పటి వరకు మనం నెగ్లెక్ట్ చేసాము. నెగ్లెక్ట్ చేయడం మూలంగా పీపుల్ ఆక్సిజన్ గురించి వెంపళ్ళాడి అదే ఆక్సిజన్ గురించి హాస్పిటల్కి అశుభాలు వేసేస్తాము, మాకు బెడ్ ఇప్పించండి బెడ్ ఇప్పించండి అని మనకి విపరీతంగా ఇబ్బంది పడిన రోజులు కూడా మనకున్నది. మనందరూ కూడా మనకి గమనించాల్సింది ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్పాను. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మన రెండు రకాల రిస్క్ ఫ్యాక్టర్స్, ఒకటి మనం కోర్ తెచ్చుకున్నవి, రెండోది అన్ఎక్స్పెక్టెడ్. నాకు పేషెంట్కి హార్ట్ అటాక్ ఉండొచ్చు, ఆడు ఆయన స్ట్రోక్తో బాధపడి రికవరీ అయ్యి ఉండొచ్చు, క్యాన్సర్తో బాధపడితే డ్రగ్స్ వాడుతుండొచ్చు, కిడ్నీ డిసీజ్ మూలంగా హీమోడయాలసిస్ ఉండొచ్చు, వాటర్ రేజ్ పీపుల్ మోర్ దాన్ 65 ఇయర్స్ ఉండి ఏదో ప్రాబ్లం ఉండొచ్చు. ఇది అందరూ హై రిస్క్ పాపులేషన్. ఈ హై రిస్క్ పాపులేషన్ అందరినీ మనం కాపాడుకోవాలనంటే చాలా కష్టం. దాని ఇండియాలోని ఏదైతే మూడు మనం మెకానిజమ్స్ చెప్పాను, ఒకటి ఫిజికల్ డిస్టెన్సింగ్, ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ఇండియా? మనకున్న 130 కోట్ల జనాభాలో ఇంపాసిబుల్. మన నీళ్ళ ఈవెన్ అడుగు అడుగు దూరంలోనూ కూడా లైన్లో నిలబడే ఒక చెయ్యి అడుగు దూరంలో కూడా నిలబడలేని పరిస్థితిలోనేమో పీపుల్ మనకి ఉన్నారంటే మీరు ఆశ్చర్యపోతారు. అలాగే రెండోది ఏమో మాస్క్, మీ అందరూ చూసుంటారు కదా మాస్క్ని పీపుల్ ఎలాగా విచ్చలవిడిగా పెట్టుకుంటున్నారని చూశారు. మాస్క్ ఎలా పెట్టుకుంటున్నారు, ముక్కుకిని నోటికి పెట్టుకోవాలి, అది ప్రాపర్గా ఎఫెక్ట్గా పెట్టుకోవాల్సిన మాస్క్ని ఇక్కడ గడ్డం పెట్టుకుంటున్నారు. సో దీని మూలంగా ఏమవుతుంది, మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈవెన్ నార్మల్ బ్రీతింగ్ ఒక అడుగు దూరంలో నార్మల్గా బ్రీతింగ్ ఉన్న వాళ్ళు కూడా ఈవెన్ వైరస్ కన్నా స్ప్రెడ్ అనేది 1% ఉంది అదర్ పర్సన్. అలాగే మనం గట్టిగా మాట్లాడినా గట్టిగా పాట పాడినా అప్ టు 3 అడుగుల నుంచి 6 అడుగుల వరకు స్ప్రెడ్ అవుతుందని తెలిసింది. ఈ 6 అడుగుల దూరం అనేది 3 అడుగుల దూరం అనేది కూడా ఆర్బిట్రేటరీ, సైన్స్ పెరుగుతున్న కొద్ది ఈవెన్ వైరస్ కన్నా స్ప్రెడ్ అప్ టు 20-30 ఫీట్ వరకు పెరుగుతుందని చేశారు. ఇప్పటి వరకు 7 గజాలు అంటే మన ఉమ్ము యొక్క మాలిక్యుల్ సైజ్ బట్టే వెళ్తుంది అనుకున్నారు, కానీ ఎయిర్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది అని అనుకోలేదు. కానీ ఇప్పుడు ప్రజలు ఇట్ ఇస్ ఎయిర్ బోర్న్, అంటే మనకి దాని యొక్క మైక్రాన్ సైజు less than 0.5 micron సైజ్ కంటే అది గాల్లో తేలి ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లాగే ఏమవుతుంది, అందుకని మాస్క్ ప్రాపర్గా మాస్క్ ధరించాలి. అందుకని ప్రజెంట్ లేటెస్ట్ టర్మ్ ఇస్ మాస్కో వ్యాక్సిన్, అంటే మాస్కే వ్యాక్సిన్ టిల్ మనకి ఎఫెక్టివ్ వ్యాక్సిన్ వచ్చే వరకు. ఎఫెక్టివ్ వ్యాక్సిన్ ఎప్పుడు అంటాము, రొటీన్ గా మీరు గమనించండి, ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం మీద ఓన్లీ స్మాల్ పాక్స్ మాత్రమే. మీకు దీంట్లో ఎవరైతే ఎల్డర్లీ పీపుల్ ఉన్నారో ఎల్డర్లీ పీపుల్ తెలుస్తుంది, మన చిన్నప్పుడు మనకి కుడి చేతికి చిన్నప్పుడు వేసేవాళ్ళు, వేసిన తర్వాత ఆ స్మాల్ పాక్స్ అన్నది పెద్దమ్మవారు అంటారు. స్మాల్ పాక్స్ అనేది ఎరాడికేట్ చేయడం అనేది మనం చేయగలిగాము. దాని ఒక్కదానికి ఎఫెక్టివ్ వ్యాక్సిన్ ప్రపంచం మొత్తం మీద కంట్రోల్ చేశాం. సెకండ్ ఏంటి, పోలియో. ఈ రోజు 24th అక్టోబర్ ఇస్ ద వరల్డ్ పోలియో డే. ఎందుకంటే రోటరీ ఇంటర్నేషనల్ ఫ్రంట్ ఎండ్ లోకి వెళ్ళి మేము ప్రపంచంలో ఉన్న మహమ్మారిని మేము తగ్గిస్తాం, ప్రపంచం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ICMR త్రూఅవుట్ ది వరల్డ్ అన్ని కంట్రీస్ చేసిన తర్వాత రోటరీ ఇంటర్నేషనల్ పట్టుబట్టి 1985లో మేము టేకప్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము ఈ పోలియో అరికడతామని చెప్పి గత ఇండియాలో లాస్ట్ 8 సెంచరీస్ లేదు, త్రూఅవుట్ ది వరల్డ్ ఓన్లీ 2 కంట్రీస్ మాత్రం మిగిలిపోయినాయి, వన్ ఇస్ పాకిస్తాన్, రెండోది ఆఫ్ఘనిస్తాన్. ఈ 2 కంట్రీస్ లోనే కూడా
ఆ పోలియో మైనటిస్ కేసెస్ తగ్గిపోయి అక్కడ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పోలియో ఫ్రీ పాకిస్తాన్ పోలియో ఫ్రీ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్తే తప్ప వరల్డ్ ఇస్ నాట్ సేఫ్. సంజయ్, ఇప్పుడు మనకి ఇప్పటి నుంచో వింటున్నాము డెంగ్యూ గురించి వింటున్నాము, అలాగే చాలా చాలా డిసీజెస్ గురించి మనం చికెన్గున్యా గురించి విన్నాము, డెంగ్యూ గురించి విన్నాము, మలేరియా గురించి విన్నాము, గోల్డ్ వైరసెస్ గురించి వింటున్నాము, పొంగు వ్యాధి గురించి విన్నాము. వాటికి వ్యాక్సిన్స్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్స్ అయితే ప్రపంచం మొత్తం మీదకి మాయమైపోయిన డిసీజ్ ఉంది. మాయమైపోయిన డిసీజ్ ఓన్లీ స్మాల్ పాక్స్ ఒకటే, నెక్స్ట్ పైప్ లైన్ లో ఉన్నది పోలియో మైలైటిస్ మాత్రమే. ఇప్పటి వరకు దేర్ ఇస్ నో ఎఫెక్టివ్ వ్యాక్సిన్ ఫర్ రొటీన్ ఏదైతే మనకి ఇప్పటిదాకా మార్కెట్ వచ్చిన వ్యాక్సిన్స్ అన్ని కూడా 100% ఎఫెక్టివ్ కాదు. ఈవెన్ వేసుకోవాలి, అభిస్తున్న వ్యాక్సిన్ కూడా ఎఫెక్టివ్ ఓన్లీ ఫర్ 60% 75% అంటే వ్యాక్సిన్ గురించి ఆశ పెట్టుకోవద్దు. పీపుల్ అందరూ కూడా వ్యాక్సిన్ వచ్చేస్తుంది అనుకున్నారు, కానీ ఇప్పటికీ కూడా వ్యాక్సిన్ యొక్క ట్రయల్స్ లో ఎంతవరకు ఎఫెక్టివ్నెస్ ఉంటుందనేది మనకు తెలియదు. ఇప్పటికీ యాజ్ ఆన్ డేట్ మన బాడీలో చేరిన యాంటీబాడీస్ గ్రాడ్యువల్ గా తగ్గుతున్నాయి. న్యాచురల్ ఇన్ఫెక్షన్ మూలంగానే తగ్గిపోతే యాంటీబాడీస్, వ్యాక్సిన్ మూలంగా వచ్చిన వైరస్, వ్యాక్సిన్ మూలంగా వచ్చిన యాంటీబాడీస్ ఎంతకాలం ఉంటాయి, ఈ పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే టిల్ దట్ టైం అందరూ కూడా ఫిజికల్ డిస్టెన్సింగ్ మినిమం 6 feet మెయింటైన్ చేయండి, హ్యాండ్ వాషింగ్, హ్యాండ్ శానిటైజర్స్ ఫ్రీక్వెంట్ గా వాడండి, థర్డ్ వన్ ఈజ్ మాస్క్ ని కంపల్సరీ వాడండి. ఈ మూడిట్లో ఒకటి మాత్రం పాసిబుల్, మాస్క్ ఎట్టి పరిస్థితుల్లోనే మీ కమ్యూనిటీలోకి వెళ్ళాలంటే మాస్క్ ప్రాపర్ మాస్క్ వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనే మాస్క్ ని 4 hours కంటే ఎక్కువ వాడద్దు. మాస్క్ నేమో ఫ్రంట్ నుంచి తీయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మాస్క్ ఎలా తీయడం చేయాలి తప్ప ఇలా చేయకూడదు. సో రవిశంకర్ గారు చెప్పారు కదా, SMS శానిటైజేషన్ మాస్క్ సోషల్ డిస్టెన్సింగ్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ 1 hour మాట్లాడడం అన్నది కష్టమైన పని. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ధన్యవాదాలు డాక్టర్ వెంకటేశ్వర్ గారికి. మీరు మేము వీరిని ప్రధానంగా పిలవడానికి ఏంటంటే కేవలం వీళ్ళు డాక్టర్ ఒక్కటే కాదు, సమాజ సేవకులు కూడా వీరు. మీరు పలు సంఘాలతో కలిసి ఇంత మునుపు నేను వారిని పరిచయం చేసినప్పుడు కూడా చెప్పాను, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి అలాంటి మీకు ఖచ్చితంగా రెండవది ఏంటంటే మీ ఆలోచన ధోరణి కూడా, మీ ఆలోచన విధానం కూడా సమాజానికి ఎప్పుడెప్పుడు ఉపయోగపడదామా, సమాజానికి ఎంతవరకు మనం చేస్తున్నప్పుడు ఇంతవరకు నీకు ఉపయోగపడుతుంది, ఈ ఆలోచించే తీరు నిజంగా మమ్మల్ని అందరినీ కూడా మంత్రముగ్ధులు చేసింది. అలాగే ఈరోజు మీరు ఇచ్చినటువంటి కంటసేపు ఉపన్యాసం కూడా దాదాపు తెలుగు ప్రజలకే కాదు, తెలుగు అర్థమయ్యే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం సార్. చాలా మంచి ఉపన్యాసాన్ని ఇచ్చారు. ముఖ్యంగా ఈ కోవిడ్ అనేటువంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరు భయపెడుతుంది, భయం లేకుండా ఎవడైతే భయపడ్డో వాడిని పూర్తిగా నీ పైకి పంపించేస్తుంది. మరి ఇలాంటి ఈ మహమ్మారికి నివారణోపాయం మీరు చాలా చక్కగా చెప్పారు. నిజంగా మీకు మా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం తరఫున, ఈ వెబినార్ తరఫున, ఇక్కడ వింటున్నటువంటి మీ పార్టిసిపేట్ తరఫున, మా విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్లు, మరి విద్యార్థులు, టీచింగ్ నాన్ టీచింగ్ అందరి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం సార్. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.